పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుల ద్వారా ఇప్పటివరకు కొన్ని విలువైన సంగతులు అందించాలి. మరికొన్ని సంగతులు తండ్రి స్థానిక ప్రాంతానికి అవసరమైన సంగతులు, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి తండ్రి నన్ను వాడుకోండి. మీ దయ మాకు అవసరం, మీ కృప మాకు అవసరం. మీరు మాతో తండ్రి మాట్లాడడం తండ్రి మొదలు పెడితే తండ్రి ఈ ప్రజలకు అర్థమయ్యేలా మేము చెప్పగలం దేవా. మా మేధాశక్తితో తండ్రి వాక్యాన్ని బోధించక, మానవ ఆవేశాన్ని తండ్రి చొప్పించక, కేవలం తండ్రి మీ ఆత్మ నడిపింపును మాత్రమే తండ్రి మేము పొందుకొనుచు ముందుకు కొనసాగడానికి ధన్యత అనుగ్రహించండి. ఈ సభ కొరకు పడిన ప్రయాస కష్టము తండ్రి శారీరకంగా మానసికంగా తండ్రి వారు ఇచ్చించిన తండ్రి ఈ ప్రతి ఒక్క రూపాయికి శ్రమకి తండ్రి తగిన ప్రతిఫలం, ఒక్కరైనా నూతన ఆత్మ సంఘంలోనికి రావడానికి సహాయం అనుగ్రహించండి. ఇప్పటికే తండ్రి రక్షణలో ఉన్నవారిని మరింత బలపరచండి. మీ దయ మీ కృపతో తండ్రి ఈ కార్యమును తండ్రి మీకే మహిమార్థంగా జరిగిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు. మన జీవితాలకి అవసరమైన కొన్ని కావలసిన సత్యాన్ని బైబిల్ రికార్డ్స్లోంచి మనం చూద్దాం. మానవ జీవితాలకి, మానవ యొక్క బ్రతుకులకు దేవుని యొక్క మాటలను గుర్చి మనం మాట్లాడినప్పుడు వారికి అలవాటు అయిపోయిన దోహరణి ఎక్కువ. వాటిని గూర్చి చెబుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇవి ఎప్పుడు దేవుని మాటలే కదా అని ఒక ధీమా వ్యవహారం అన్నమాట. దేవుడు అనే పదాలు, సంఘం అనే పదము, ఇలాంటివి ఎక్కువగా అలవాటైపోయి ఈరోజు భక్తి జీవితంలో భయం లేని తనం ఎక్కువైపోయింది. అందుకే లోకస్తులకి వారి ప్రవర్తనకి, సంఘస్తులకి వారి ప్రవర్తనకి పెద్ద తేడా లేకుండా పోతుంది. అందుకే దేవుడు గురించి ఇప్పుడు చెప్పినప్పుడు మనకు అర్థం కాకపోతే రేపొద్దున్న చెప్పినప్పుడు విందామని మనం అనుకున్నా వినేంత ఓపిక మనకు ఉండదు. అందుకే దేవుడు గురించి కాస్త ఈ సమయంలో ఈ ఓపికల మధ్య ఆయన గురించి నేర్చుకోవడం మనకు ఎంతైనా శ్రేయస్కరం. అందుకే ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. ఒకసారి ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. లేత వయస్సును నడిప్రాయము గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వాకులము తొలగించుకొను, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొను. ప్రసంగి గ్రంథం అనగానే ఇది అనుభవాలతో రాసిన గ్రంథం. అది ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? జ్ఞాని అయిన సొలొమోను. జీవితంలో అన్ని రకాలు చూశాడు ఆయన, అన్నీ చూసిన వాడు రాస్తున్న సంగతులు ఇవి. ఏమని రాస్తున్నాడంటే జీవితంలో ముఖ్యమైనవి రెండు దశలు ఉంటాయంట. ఆ రెండు దశల్లో మనం సరిగ్గా నిలదొక్కుంటే సరే సరి, ఆ రెండు దశల్ని మనం సరిగ్గా చూడడం మనకు రాకపోతే ఇక జీవితం ఉన్న పాటను మన చేతులారా మనమే పాడు చేసుకుంటామంట. రెండే ఉన్నాయా జీవితానికి దశలు అంటే సుమారు 4 ఉన్నాయన్నారు మేధావులు. ఆ 4 దశలు ఏంటి? బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యము. ఏ రెండైతే మీరు గమనించండి, ఈ లేత వయసులోనైనా మనం ఏదన్నా చేయాలనుకున్నా చేయగలం. కాస్త సంపాదించి దాపరికాన్ని ఏమన్నా దాయాలనుకున్నా నడి వయసులో దాయగలం. బాల్యము వృద్ధాప్యము రెండు జీవితాలు కూడా మీరు గమనించండి ఏమీ చేయలేని దశలు. మీకు అర్థం అవ్వాలంటే చిన్న గ్రాఫ్ చెప్తాను వినండి.
బాల్యం ఎంత బాగా నడుస్తుందండి, రాయల్ లైఫ్ నడుస్తుంది మన జీవితం. రాజు జీవితం ఎంత బాగా నడుస్తుందో అంత బాగా నడుస్తుంది మనకి, నడవదు. రాజుగారికి సాగినట్టు సాగుద్ది, కానీ చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ లైఫ్ని తెలియకుండానే మన జీవితాన్ని మనం గడిపేస్తాం. చిన్నప్పుడు మీరు చూడండి, చిన్న దశలో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు తింటారు, నచ్చకపోతే మానేస్తారు. వాళ్ళు 12:30 లెగిస్తారు, లేదంటే లెగ్గకూడదు అనుకుంటే ఇంక లెగరు. ఇంకా బాల్యం ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళు టాయిలెట్ పోస్తారు డైపర్లో, వాళ్ళ డైపర్ వాళ్ళు తీరు, మనం తీయాలి. వాళ్ళకి స్నానం చేయాలని అనిపిస్తుందని చెప్పరు వాళ్ళు, మనమే టైం చూసుకుని బాబు స్నానం చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే ఒక రాజుకి ఎలా సాగుద్దో అలా సాగుద్ది ఏ జీవితం, బాల్యం. చిన్న చిన్న అడుగులు నడుస్తూ బులుబులు మాటలు మాట్లాడితే గొంతము కోరికలు వస్తాయి. ఆ గొంతము కోరికలు ఏంటంటే చూసిందల్లా కొనమంట, కనబడిందల్లా కొనమంటాడు. విమానం కొనేమన్న వాడొకడు, లారీ కొనేమన్న వాడొకడు, నాన్న ఇది కొంటావా కొనవని అడిగేవాడొకడు, ఇలా రకరకాల సాగుద్ది. వాళ్ళ కొడుకు అడుగుతున్నవేంటో వాళ్ళ నాన్నకు తెలుసు, కానీ అబ్బాయికి తెలియదు. మా నాన్న సంపాదన ఎంత, చీటీలు ఎంత, ఈఎంఐ ఏంటి, గ్రాస్ ఏంటి, మా అమ్మ కష్టం ఏంటి, మా నెలసరి ఖర్చులు ఏంటి, మా నాన్న లారీ కొనగలడా, నేను అడిగింది కొనగలడా లేదన్నది వాడికి అంతా అనవసరం. నువ్వు కొంటావా కొనవా, కొనకపోతే డ్రైనేజీలు పడిపోతా అంటాడు. వాడికి అనవసరం అది. అంటే ఆ వయసు ఎలా ఉంటుందంటే వాడు ఎక్స్పెక్ట్ చేసింది జరగాలి, అది జరగలేదు అనుకున్నాడు, మంకు పట్టుతో ఏడుస్తాడు. ఆ ఏజ్ నుంచి దాటి టీనేజ్లోకి అడుగు పెడతారు. ఈ టీనేజ్నే ప్రసంగి ఏమంటున్నాడంటే లేత వయసు. ఆ టీనేజ్ లైఫ్ ఎలా ఉంటుందండి, రెక్కలెస్ యాటిట్యూడ్ ఉంటుంది. ఈ టీనేజ్ అనేది 20 వరకు కొనసాగుతుంది, 20 వరకు. ఆ ఏజ్లో ఇప్పుడు చాలామందికి మీరు చెప్పండి, వాళ్ళకి ఎక్కదు ఏమి, చదువుకోరా అని చెప్పండి, మాకు తెలుసులే ఎప్పుడు చదువుకోవాలో, ఎగ్జామ్స్ ఇంకా చాలా దూరం ఉన్నాయి అంటాడు. అలా కాదంటే నీకు తెలీదు, వాళ్ళు వేసుకునే బట్టలు వేరుగా ఉంటాయి, వాళ్ళు మాట్లాడే తీరు వేరుగుంటుంది, వాళ్ళు నిలబడే విధానం వేరుగుంటుంది. పెద్దలు వస్తే కనీసం లేచి నిలబడి గౌరవించాలని ఇంకిత జ్ఞానం ఉండదు. అసలు ఆ రెక్లెస్ యాటిట్యూడ్నే ఫ్యాషన్ అనుకుంటారు. మీరు ఇంకా గమనించండి, ఈదుల్లో ఇష్టం వచ్చినట్టు తోలుతారు బళ్ళు. మీరు వినండి జీవిత సత్యాలు ఇవి. ఆ బండ్లు ఎలా తోలుతారు చూడండి, అలా తిప్పుతారు, ఎలా తిప్పుతారు, ఎలా తిప్పుతారు, ఎలా తిప్పుతారు, హెవీ స్పీడ్ మీద ఈదుల్లో తోలుతుంటారు. అరే ఎవరినైనా గుద్దుతేనరా, మాకు తెలుసు గుద్దుతాం లేదో అంటాడు. వయసు అయిపోయిన వాళ్ళు ఈదులో నడుస్తున్నారు, చిన్నపిల్లలు ఈదులో నడుస్తున్నారు. నీ రెక్లెస్ డ్రైవింగ్కి ఎవరినైనా గుద్దితే ఏమవుతుంది అంటే వాడు ఏమంటాడు తెలుసా, నా బైకు నా ఇష్టం అంటాడు. గుద్దినప్పుడు అడుగంటాడు వాడి, అసలు అడుగుతున్న ఆ వయసులో ఆడి ఫీలింగ్ ఏంటి. వాళ్ళ నాన్న వాడిని అడగడు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి గారాలు కొడుకాడు. వాళ్ళమ్మ అడగదు, ఎందుకంటే ఈడు ఏదన్నా పనికిమాలి పని చేస్తే ఇంత నోరు వేసుకున్నాను సపోర్ట్ చేయడానికి, గొడవ ఆడడానికి రోడ్డు మీదకి వస్తుంది. వీళ్ళ అమ్మ వల్లే సగం చెడిపోయాడు. వీళ్ళిద్దరు అప్పుడే అమ్మ చీడు ఇష్టం వచ్చినట్టు తోలుతాడు. వీడి ఫీలింగ్ ఏంటి చెప్పిన వయసులో, ఇప్పుడు నేను ఎలా తోలి అలా తోలి ఎలా తోలుతుంటే ఈ డ్రైవింగ్కి మా ఊర్లో అందరు నన్ను ఏమనుకోవాలంటే నా డ్రైవింగ్ చూసి హీరో అనుకోవాలనుకుంటాడు. ఆ వయసుకి అడిగి తెలియంది ఏంటి చెప్పిన, హీరో అనుకోరు, ఈ పదం కొంచెం నొప్పుకున్నా అంటున్నాను, ఏమనుకోకండి, హీరో అనుకోరు. ఎవడరా ఈ సన్నాసిగడు అనుకుంటారు. పెద్దలు తిరుగుతున్నారు గుర్తు, ఆ వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి. చిన్నపిల్లలు తిరుగుతున్నారు గుర్తుతే ఈ పనికి మాలినడు తోలకానికి ఏమైపోతారని తిట్టుకుంటారు. కానీ ఆ తిట్లాడికి అనిపించు వినిపించు, కానీ ఆడు ఏమనుకుంటున్నాడు, అందరూ నాయంకేసి వస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు ట్రెండ్లో రీల్స్ నడుస్తున్నాయి టీనేజ్ పిల్లలకి, అందుకే రీల్స్. ఈ రీల్స్ చూసారా,
విచిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారండి. మన బిల్డింగ్ ఎక్కువనుకోండి, మెట్ల మేము చాలా దిగుతాం, ఆడ దిగడు. మాన్యువల్ ప్రకారం బైక్ 2 చక్రాలు ఇస్తారు, కంపెనీ వాడి మాన్యువల్ అది. ఆ 2 చక్రాల మీద తోలాలండి బండి, ఆ 2 చక్రాల మీద తోడు. ఫ్రంట్ వీల్ ఎత్తేస్తాడు, బ్యాక్ వీల్ మీద తోలుతాడు. మీరు చూసుంటారు ఈ గాలి వీడియో, ఈ గాలోడు ఫ్రంట్ వీల్ లేపి ఓ గాలి ఆవిడ్ని వెనకాల ఎక్కించుకున్నాడు. ఈడో గాలి, ఆడో గాలి, అదో గాలి ఆవిడ. వీళ్ళిద్దరిని ఎక్కించుకున్నారు, ఇప్పుడట రీల్ చేస్తున్నారు రీల్. వీళ్ళిద్దరూ వెనకాల నుండి ఎలాగ ఈయన గారు హ్యాండ్లు ఇడి లేపినే కష్టం పైకి ఫ్రంట్ వీలు, ఈ వెనక నుండి చెయ్యి ఎలా అంటాడట, వెనకాల నుండి మేడం గారు చెయ్యి ఎలా కలుపుతారట, 2 కలిపితే హార్ట్ సింబల్ అవుద్దట. కలిపేద్దాం అనుకున్నారు, పడిపోయారు, మొత్తం కొట్టిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఏంట్రా ఈ పనులంటే రీల్స్. ఆ ఏజ్లో మీరేం చెప్పండి ఎక్కదు, ఈ టీనేజ్ నడుస్తుంది అని ప్రసంగి అంటున్నాడు. లేత వయసు, ఈ వయసులో చదువుకోవాలి, చదవలేదో ఇంకా టైం అయిపోతే ఇంక రాదు. ఇంకా ఈ వయసులో డిగ్రీ వయసు వచ్చేసరికి డిగ్రీ పట్ట పొందుకోవాలి, అది ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా. ఒక్కసారి ఆ ఏజ్ అయిపోయిందో ఇంక నువ్వు చేసేదేమీ లేదు. ఒకవేళ నీకు 21 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు చదువుదామనుకున్నా నీ జూనియర్స్ సీనియర్స్ అవుతారు, అప్పుడు నువ్వు చదువుదామనుకున్నా నువ్వేమీ చదవలేవు, సిగ్గైపోతుంటుంది, సబ్జెక్ట్లు అవ్వు, నీకు గ్రోత్ పెరగదు, ఏమి చేయలేక ఉండిపోతావు. చివరికి ఇంట్లో అలా కాలం గడుపుతో టీనేజ్ అయిపోయింది, కాలం నడుస్తుంటుంది. ఆ కాలం అలా నడుస్తూ నడుస్తుండగా ఎంతైనా గారాబంగా పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు కనుక కూర్చోబెట్టి పోషిస్తారు. పెద్దలు ఒక సామెత అన్నారు, కూర్చొని తింటే ఏమొద్దట, కొండలైనా కరిగిపోతాయట. ఎంతకాలం కూర్చొని తింటావు? మీ నాన్న కండరాలు వంగిపోతాయి, మీ అమ్మ యొక్క పనితనం తగ్గిపోతుంది, చివరికి వాళ్ళ మీద పడి కూర్చుని తినడం మొదలు పెడితే వాళ్ళ జీవితం ఏమవుద్ది? కూర్చొని తింటే ఎకరాలు ఎకరాలు అమ్మేసుకునే చరిత్రలో బయట మనకు కనబడుతున్నాయి. అయ్యలు సంపాదించిన ఆస్తులు కొడుకులు చేతగానులు కాక సంపాదించడం రాక చివరికి వీళ్ళు వచ్చిన సమయానికి, వీళ్ళు ఎదుగొచ్చిన సమయానికి ఉన్న జీవితాలు రోడ్డు మీద కెక్కేసిన దాఖలాలు కనబడుతున్నాయి. అలాంటి జాబితాల నడుమ ఇలా జీవితం సాగుతుంది. పోషిస్తారు పోషిస్తారు పోషిస్తారు, 25 ఏళ్ళ వరకు పర్లేదండి, బండి ఏదోలా నడిచిపోతుంది. 25 ఏళ్ళు దాటే ఇంకా పైకి వచ్చేసరికి చుట్టుపక్కల ఒక మాట అడుగుతారు, వినండి ఇవి లైఫ్ లెసన్స్ ఇవి. ఆ చుట్టుపక్కల ఏం అడుగుతారంటే, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మీ బకాయికి పెళ్ళి అవుదా అని అడుగుతారు. బాబు గారు ఏం చేశారని సంబంధాలు వస్తాయి, అయ్యగారికి డిగ్రీ అవ్వలేదు, అయ్యగారు ఎంప్లాయ్ కాదు, అయ్యగారు ఉన్న ఆస్తులను కూడా కాపాడే అంత నాలెడ్జ్ లేదా మొబైల్ నాలెడ్జ్ తప్ప, ఇప్పుడు ఏమీ చేయలేడు, ఇప్పుడు ఏం చూసి పిల్లనిస్తారు? ఇరుగు పొరుగు గోళ తట్టుకోలేక ఏదో ఒక పిల్లని తెచ్చి పెళ్లి చేసేస్తారు. వీడికి తగ్గగాలే తగులుతుంది అయ్యప్ప, తీసుకొచ్చి పెళ్లి చేస్తారు, పెళ్ళి అయిపోతుంది. ఇప్పుడు ఈడే బడ్డే అని అనుకుంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ వయసు అయిపోయిన వాళ్ళ మీద ఆధారపడతారు. ఒకడు తింటేనే ఆస్తులు కరిగిపోతే ఇప్పుడు ఇద్దరు ఇలా జీవితం నడుస్తుంది. ఈడికి కండరాలు ముదురుతుంది, వాళ్ళ నాన్న కండరాలు అరిగిపోతాయి. వీడికి గడ్డాలు ముదురుతాయి, వాళ్ళ నాన్నకి వయసు తరుగుతుంది. వాళ్ళమ్మ ఓపుకు తగ్గుద్ది, వీళ్ళ ఓపుకు ముదురుద్ది. ఆ లైఫ్ అలా నడుస్తుంది. ఆ నడుస్తూ 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 ఉండగా ఈ లోపల గుడ్ న్యూస్ వస్తుంది, కంగ్రాచులేషన్స్ చెప్పండి, మీరు తండ్రి కాబోతున్నారు. లైఫ్ లెసన్స్ వినండి. ఎప్పుడైతే వీడు తండ్రి అయిపోయాడో, విచిత్రమైన మాట చెప్పిన, కొడుకుగా ఎలా ఉండాలో తెలియని వీడు ఓ కొడుక్కి ఈ కొడుకు తండ్రి అయిపోయాడు. కూతురుగా ఎలా ఉండాలో తెలియని ఈ కూతురు ఓ కూతురికి ఈ కూతురు తల్లి అయిపోయింది. వీళ్ళిద్దరి జీవితం అలా నడుస్తుంది. ఇప్పుడు వీడికి 2 విషయాలు లైఫ్ నేర్పిస్తుంది. ఆ 2 విషయాలు లైఫ్ ఏంటి చెప్పిన, జీవితాల పాఠాలు నేర్పిస్తాయి.
ఇప్పుడు తన మీద ఆధారపడింది వైఫే కాదు, పుట్టిన బిడ్డ కూడా. చూస్తాడమ్మా నాన్న ఓపుకు తగ్గుతుంది, వీడికి అర్థమవుద్ది. ఇప్పుడు వీడు బయటకు కదిలేస్తాడు. బయటికి కదిలిన తర్వాత ఇతనికి చదువు ఉందా లేదు, ఎందుకంటే గాలి తిరుగులు తిరిగాడుగా. ఇప్పుడు ఈయనకి ఏమన్నా ఉద్యోగం చేయగలడా? అవ్వదు. మరి ఏం చేస్తాడు? తోసిన కాడికి ఏదో కూలి పని చేస్తాడు. ఈ పని చేసి ఇలా జాయిన్ అయ్యి ఏదో ఒక పని చేస్తున్నప్పుడు ఈ ఉరుకులు పొరుగులు జీవితం మధ్య జీవితంలో అప్పుడప్పుడు దెబ్బలు తగులుతుంటాయి. రోగాలు రావడం, ఇబ్బందులు కలగడం, జీవితంలో అలసటకరమైన పరిస్థితులు రావడం, ఆ టైంలో ఎవరో కొన్ని ఒక రూపాయి అప్పు అడగడం, ఎవడో రూపాయి ఇవ్వకపోవడం, ఈ లైఫ్ ఇది నేర్పిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ నడి వయసులోకి వచ్చిన వీడు సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. ఈ సంపాదించడం స్టార్ట్ చేసి దాస్తాడు దాస్తాడు దాస్తాడు. ఇక బాగుంది పరిస్థితి అనుకునే సమయానికి బంపర్ ఆఫర్లు వస్తాయి బాడీకి. ఆ ఆఫర్లు ఏంటి చెప్పిన? షుగర్లు, బీపీలు, అల్సర్లు, తినదరకపోవడం, కళ్ళు కనబడకపోవడం, పిప్పలు బాధ, అరికాలు మంటలు, మోకాలు సొలుపులు, చెప్పండి నిద్ర పట్టకపోవడం, ఆయాసము, గ్యాస్ట్రిక్లు, ఇవన్నీ వస్తాయి. ఈ సంపాదించి దాచిన డబ్బులు అన్నీ పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పెడతాం. గవర్నమెంట్లు ఫామ్ చేయడానికి రకరకాల రాయితీలు ప్రకటిస్తున్నారు. మా గవర్నమెంట్ వస్తే 10 ఏళ్ళు ఇస్తాము, మా గవర్నమెంట్ వస్తే 25 ఏళ్ళు ఇస్తాము అన్నట్టు కబుర్లు చెప్తున్నారుగా. నేను అడుగుతున్నాను, ఈ పెద్దోళ్ళకి 25 ఏళ్ళు ఇచ్చినా 10 ఏళ్ళు ఇచ్చినా ఈ పెద్దవారి డబ్బులు పట్టుకెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పిన? అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వచ్చాయి. ఏ గవర్నమెంట్ వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఈ డబ్బులు పట్టుకెళ్ళి హాస్పిటల్లో పెట్టుబడులు పెడతారు, మెడిసిన్ తెచ్చుకుంటారు, మింగుతారు, జీవితంలో అలిసిపోయి కూర్చుంటారు. ఇంకా చేదైన అనుభవాలు ఇందాక బ్రదర్ చెప్తున్నారు. గుప్పిడి మెతుకులు పిల్లలు పెట్టడానికి ఏడుస్తారు. ఏ ఇల్లు అయితే కష్టపడి కట్టాడో ఆ ఇంట్లోని ఈ పెద్ద ఆయన ఉన్నందుకు ఇల్లు శుభ్రంగా ఉండలేదన్న వార్తలు ఆయన కనబడతాయి. ఎవరికైతే కష్టపడి ఎంత ఇచ్చాడో ఆ ఇచ్చిన ఆ ఇంట్లోనే కనీసం ఈయనకి ప్లేస్ ఇవ్వడానికి ఏడుస్తారు. లంకంత ఇల్లు కడితే ఆయనకి మంచం బయటేస్తారు, ఆయనకి మెట్ల కింద మంచం వేస్తారు, ఎక్కువ మాట్లాడొద్దు అంటారు. నువ్వు మంచినీళ్ళు కాదు మజ్జిగ అడిగితే మజ్జిగ కాదు కదా, మంచినీళ్ళు కూడా ఎవరు నీకు సరిగ్గా టయానికి. అలిసిపోతావు, బాధపడతావు, కొడుకుల్ని పెంచి కూతుర్ని పిలిచి ఈ ఆవేశంలో కింద మీద పడి నీకు జీవితంలో గాయాలు తగిలేసి ఒక మాట నీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమంటావు తెలుసా? నీలాటోడు నాలాటోడు వెళ్ళి పెద్దోళ్ళతో మాట్లాడేందాక బ్రదర్ అంటున్నారుగా, మాట్లాడండి ఈసారి వెళ్ళినప్పుడు. ఏం పెద్దమ్మా ఏమైనా తింటావా అని అడగండి. నాకేమొద్దురా అంటుంది. పెద్ద అయినా ఏమైనా కావాలి చెప్పు నేను తెచ్చిస్తానంటే నాకేమొద్దురా అంటారు. రా సరదాగా అక్కడ ఏదో జరుగుతుందంటే కొద్దిసేపు కూర్చుందాం రా అంటే నాకు రావాలని ఉంది కానీ నేను వచ్చి కూర్చోలేనురా, నన్ను అడుగు సహకరించదు. మరి పడుకుంటావంటే నాకు నిద్ర రావట్లేదు. మరి ఏం జరుగుతుందంటే ఆయన జీవితం చాలా అలసటగా ఉంటుంది. మరి నీకేం కావాలి? బంగారం వద్దు. నీకేం కావాలి? ఆయనకి కావలసిన మంచి ఫుడ్ 5 స్టార్ని తెప్పించిన వద్దు ఆయనకి. మరి నీకేం కావాలి? నీకేం వద్దు. మరి నీకేం కావాలంటే ఆ ముసలి హృదయం నుంచి వచ్చే మాట అని చెప్పిన, ఆ దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతే బాగున్నా. ఇప్పుడు వినండి, నీకు వయసు ఉన్నప్పుడు చెప్పినప్పుడు దేవుడు ఎక్కలేదు, గాలి తిరుగులు తిరుగు. నీకు నడి వయసులో చెబుదామంటే సంపాదన వెనకాల పరిగెట్టావు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది, అందరు నిన్ను వదిలేసిన తర్వాత ఇప్పుడు ఎక్కుద్ది ఏంటి? దేవుడు అని. ఆ దరిద్రపు దినాలు రాకముందే చెప్పండి, అన్నీ బాగున్నప్పుడే చెప్పండి, మనం దేవుని కొరకు కాస్తంత వినాలంటున్నాడు సొలొమోను. లైఫ్లో బాల్యంలో విందామంటే నీకు మెచ్యూరిటీ ఉండదు, వృద్ధాప్యంలో విందామంటే నీ చెవులు వినబడు. జీవితంలో 2 దశలు ప్రాముఖ్యమైనది. 1 లేత వయసు చెప్పండి, 2
నడి వయస్సు. ఈ రెండు వయస్సుల్లో నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోకపోతే తర్వాత నువ్వు ఏం తెలుసుకుందాం అనుకున్నా నీకు ప్రయోజనము లేదు. ఏమని రాస్తున్నాడు ఇంక ఈ గ్రంథంలో? ఒక్కసారి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం రెండవ వచనం చూడండి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుని కింద నరులు పడుచున్న పాటంతటి వలన వాళ్ళు కలుగుచున్న లాభమేంటి? వ్యర్థము. జీవితంలో మరలా చూడండి, జీవితంలో అన్ని రంగులు చూశాడు, అన్ని దెబ్బలు చూశాడు, గాయాలు పాలైపోయాడు. ఇప్పుడు చెబుతున్నాడు జీవితంలో సూర్యుని కింద నరుడు పడుతున్న పాటంతటి వలన వాడికి ప్రయోజనం ఏమిటి? వ్యర్థం ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కాదు, వ్యర్థము వ్యర్థం అంటున్నాడు. నేను అడుగుతున్నాను చెప్పండి, చెప్పిన మాటే చెప్పి రెండు రకాల మనుషులు చెప్తారు. ఒకటి పిచ్చోళ్ళు చెప్తారు, రెండు వయసు అయిపోయిన వాళ్ళు చెప్తారు. పిచ్చోళ్ళే చూడండి, చెప్పిందే చెప్తారు. వాళ్ళ సైకలాజికల్గా డిస్టర్బెన్స్ అయిపోయారు. వాళ్ళ లాస్ట్లో ఏదైతే డిస్టర్బెన్స్ అయిపోయిన న్యూస్ ఉంటుందో వాళ్ళ మైండ్లో అదే చెప్తుంటారు. రెండు వయసు అయిపోయిన వాళ్ళు చెప్తుంటారు. సైకలాజికల్గా దెబ్బతిన వాళ్ళని రోడ్డు మీద చూడండి, ఏదో మాట్లాడుకుంటూ వెళ్తారు, చెప్పింది చెప్తారు. ఎన్నిసార్లు మాట్లాడు, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఒకటే చెప్తాడు వాడు. సొలొమోను ఏ కేటగిరీకి చెందినాడు అంటే వయసు అయిపోయిన రెండో కేటగిరీకి చెందినాడు. వ్యర్థము వ్యర్థపడ్డాడంటే జీవితంలో గాయాలు తగిలినాయని, మనుషుల వలన గాయాలయ్యాడు, వ్యసనాల వలన గాయాలయ్యాడు, సొంత వారి వలన గాయాలయ్యాడు, సంపాదన వలన విసిగిపోయాడు. రాజరికపు ఈ ముసుగులో పరిగెడుతూ జీవితంలో నరులు పడుతున్న ప్రయాస వలన ఏం ప్రయోజనం లేదన్నాడు. ఏమైంది దీనికంటే? దెబ్బలు తగిలాయి ఆయనకి. ప్రసంగి గ్రంథం ఎలాంటి సమయంలో రాస్తున్నాడు తెలుసా? అనుభవాలతో రాస్తున్నాడు. జీవితంలో చాలా విషయాలు చూసి రాస్తున్నాడు. అవి చూసి లాంటున్నాడు. ఒక్కసారి ఈ విలువైన టైంలైన్ అంటే లేత వయసు నడిప్రాయం ఒక్కసారి అయిపోయిందో మళ్ళీ రమ్మన్న టైం రాదు. ఇంకా బాగా బ్రైట్గా మనకు అర్థం కావడానికి మూడో అధ్యాయంలో ఎవరిని ఇచ్చాడు చూడండి. మూడవ అధ్యాయం మొదటి వచనం. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరుకు వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, ఏడ్చుటకు, రాళ్లను పారవేయటకు, రాళ్లను కుప్పవేయటకు, కౌగులించుట మాటకు, ఎదుగుటకు, పోగొట్టుకుంటకు, దాచుకోటకు, పారవేయటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, ప్రతి దానికి సమయము కలదు. అంటే ఏంటి? సంపాదించే టైం ఉన్నప్పుడు దాసే టైం ఉండదప్పుడ, దాసే టైం ఉన్నప్పుడు సంపాదించే టైం ఉండదట. నెక్స్ట్ ప్రేమించే టైం వేరట, ద్వేషించేట. అంటే ఇవన్నీ ఒకేసారి ఉండవంటే ఉండవు. అది ఉన్నప్పుడు ఇది ఉండదు, ఇది ఉన్నప్పుడు అది ఉండదు. టైం మారిపోద్ది, టైంతో పాటు నీ ఏజ్ కూడా మారిపోద్ది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నప్పుడు మన ఇష్టాలు ఏంటండి? గోలికేలాట్లు ఆడుకునే వాళ్ళు మగవాళ్ళు అందరు. గోలీలాట అంటారు ఇక్కడ, గోలీలేగా, గోలీలాట్లు ఆడేవాళ్ళు. ఈ గోళీలాటలు ఆడినప్పుడు మీరు చూడండి ఎంత మోజండి. గోళీలాటలు అంటే ఇన్ని గోళీలు పట్టుకుని ఇదంతా తిరిగేవాళ్ళు, నిక్కర్లు వేసుకుని అలా ఊపుకుంటూ మొత్తం అన్నీ ఆ గోళీలు చూపిస్తూ ప్రాపర్టీ ఉన్న ఫీలింగ్, ఆస్తి. కొనుక్కోరా కొట్టి దగ్గరికి వెళ్ళి ఏమన్నంటే ఏం కొనుక్కునేవాళ్ళు? గోళీలు కొనుక్కుని జేబులు వేసుకుని అలాగే నిద్రపోయేవాళ్ళు. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆ నైట్ టైము గోళీలు పడిపోతాయేమో అని ఆ నిక్కర జేబుకో లబ్బరెట్టేవాడు. పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు లబ్బర్ పెట్టుకుని నిద్రపోయేవాడు. అంటే ఆస్తాడికి అన్నం తినకపోయినా పర్లేదు, గోళీలు అలా ఉండాలి ఆడికి. ఇప్పుడు ఆడు ఎంప్లాయ్ అయిపోయాడు, నేను ఎంప్లాయ్ అయిపోయాను.
రేపో మాపో ఆడిది ఏదో ఫంక్షన్ జరిగినప్పుడు నేను ఎలుతూ ఎలుతూ ఇన్ని గొలిక్కాయలు ఆడ గిఫ్ట్ అట్టుకెళ్ళాను అనుకోండి, ఏమంటాడండి? పైనేసి కింద చూసి లుక్ ఎత్తాడు నాకు. గోళీలు దేనికిరా జేమ్స్ అంటాడు. అరే ఈ గోళీలకే కదరా లబ్రెట్ పడుకునేవాడు అంటే, అది అప్పుడురా, ఇది ఇప్పుడురా. అంటే ఆడే వీడు, వీడే వాడు, ఈడే అప్పుడు ఆ గోళీల కొరకు తెగ నిద్రపోకుండా వాడు చాలా జాగ్రత్త పడేవాడు, ఇప్పుడు ఈడేగా గోళీలు వెనకాల తిరిగేవాడు. తీసుకోరా గోళీలు, నీకు చిన్న బస్తా సైజ్ ఇచ్చానంటే వాడు ఏమంటాడు చెప్పండి? నవ్వుతాడు. ఏ అంటే ఇప్పుడు ఆడు ఒక మాట అంటాడు, ఈ గోళీలు తీసుకుంటే ఒక మాట, ఆ మాట ఏమంటాడు చెప్పనా? అరే ఆ వయసు అయిపోయిందిరా, ఆ టైం అయిపోయిందిరా. ఆ వయసు టైం అయ్యి ఇప్పుడు ఇదే మనిషి పెద్దోడైతే ఆ వయసుతో పాటు ఆ టైంతో పాటు మారిపోతే ఇష్టాలు కూడా ఏమయ్యా చెప్పండి, మారిపోయాయి. అంటే మీకు ఏమర్థం అవుతుంది అంటే ఒక కాలంలో ఉన్న ఇష్టాలు మరో కాలంలో ఉండవు, ఒక సమయంలో ఉన్న ఆశలు మరో సమయానికి ఉండవు. ఈ దశలో మారిపోయేసరికి మన లైఫ్లో ఉన్న గోల్స్ డిజైర్స్ మారిపోతాయి, మన లైఫ్లో ఉన్న ఇష్టాలు మారిపోతాయి, లక్ష్యాలు మారిపోతాయి. సులభం అది అంటున్నట్టుగో లేత వయసులో మీకు కలుగుతున్నది ఇదే జీవితం అనుకోకండి. ఈ వయసు అయిపోయిన తర్వాత అవి మీకు పెద్ద నచ్చు. నడు వయసులో సంపాదన దాపరికమని పరిగెడుతున్నారు, ఒకరోజు వయసు అయిపోతే వృద్ధాప్యానికి వచ్చేస్తారు. అప్పుడు మీకు డబ్బు మీద కానీ బంగారం మీద కానీ తిండి మీద కానీ మీకు ఇష్టం ఉండదు, మీ వయసు అయిపోతుంది. ఏదైనా సమయం కలదు, ఆ సమయం ఒక్కసారి అయిపోయిందో ఇంక మీరు ఎన్ని చేద్దాం అనుకున్నా చేయలేరు. ఇంకా బాగా మనకు అర్థం కావాలి అంటే ఎందుకు ఈయన ఎలాంటి మాటలు రాయాల్సి వచ్చిందంటే జీవితంలో దెబ్బతిని రాశాడు. చూద్దాం ఒకసారి, చూద్దాం మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏటేటా సొలొమోనుకు వచ్చి బంగారము ఇదియు, సొలొమోనుకు ఏటేటా ఏమొస్తుందట? 1,330 మనుగుల ఎత్తుగల బంగారం, మనుగుల బంగారం వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను, అసలు ఏం చూద్దామని రాజుల గ్రంథానికి మనం వచ్చామంటే ఆయన జీవితంలో ఏదో అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని దగ్గరగా చూద్దామని తిరగేస్తున్నాం. ఏం జరిగింది ఆయనకి? బంగారం ఊరికే వస్తుందంట. లలిత జ్యువెలరీ గుండైన ఒక డైలాగ్ కొడుతున్నాడు ఈ మధ్య, డబ్బులు ఊరికే రావని. క్వైట్ ఆపోజిట్ ఏడు చెప్పినా, డబ్బులు ఊరకే రావు, కానీ సొలొమోనుకు బంగారం ఓరకే వస్తుంది. గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు, ఎచ్చలవిడిగా ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఇస్తున్నారు చూడండి, మనుగుల బంగారం గిఫ్ట్. ఆ పైకి వెళితే శాబాదేశపు రాణి, ఆ పై వచనాల్లో శాబాదేశపు రాణి ఆ మూల ప్రాంతం ఆఫ్రికా ఏరియా నుంచి విలువైన బంగారాన్ని ఇచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి 15వ వచనంలో అరబ్బు రాజులు బంగారం తెస్తున్నారు. అరబ్బు రాజులు అంటే ఎవరు? అరబ్బు రాజులు అంటే గల్ఫ్ హబ్బు ఉందిగా, గల్ఫ్ హబ్ 24 దేశాల హబ్బు, గల్ఫ్ ఏరియానే అరబ్ ఏరియా అంటారు. అరబ్ ఏరియాలోనే 1 గోల్డ్ ఉంటుంది, ఆ 1 గోల్డ్ని గిఫ్ట్గా తెస్తున్నారు. అప్పుడప్పుడు ఇక్కడి నుంచి మన కువైట్ వెళ్ళినా ఎవరైనా మనుషులు అక్కడి నుంచి ఇండియాకి వచ్చి ఇలా చెప్తారు, ఇది ఏ బంగారం అని తెలుసా? ఏ బంగారం? కువైట్ బంగారం. ఇది ఏ బంగారం తెలుసా? దుబాయ్ బంగారం. ఏ ఇండియా బంగారానికి దుబాయ్ బంగారానికి అంత గిరాకీ అంటే ఎస్, దాని నాణ్యత వేరు, దీని నాణ్యత వేరు. నాణ్యమైన బంగారం 1 గోల్డ్ ఎక్కడ తెస్తున్నారు చెప్పండి? సొలొమోనుకి తెస్తున్నారు. ఏటేటా తెస్తున్నారు, గిఫ్ట్గా ఇచ్చేస్తున్నారు. రాజైన సొలొమోను సుతుతో కొట్టిన బంగారం 200 డాళ్లను చేయించను, డాలు ఒక్కొక్కటికి 600 తులముల ఎత్తు. బంగారం ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడట? డాళ్ళు, డాల్ అంటే క్లాసిక్ వర్డ్గా ఉంది. డాల్ అంటే అవతలోడు బాణం వేసినా రాయి వేసినా తగలకుండా అడ్డెట్టుకునే దాన్ని బాణం అంటారు. సిమెంట్ గేమ్ ఎలా మాదిరి ఉంటుంది అది డాల్ అంటే. అంటే అడ్డు పెట్టుకునే డాల్ని బంగారం అంటే. ఎక్కువైపోయింది ఆయనకి బంగారం, మనుగుల బంగారంతో డాల్ చేపిస్తున్నాడు. పైగా సుత్తుతో కొట్టిన బంగారం అంటే ఒరిజినల్ బంగారం.
సాగే బంగారాన్ని ఒరిజినల్ అంటారు. సుత్తితో కొట్టిన బంగారంతో నెంబర్ వన్ గోల్డ్తో ఆయన డాళ్ళు చేపిస్తాడు. ఇంకా మరియు కిందకి మరియు సుత్తో కొట్టిన బంగారంతో అతడు 300 కేడుములు చేయించును. కేడుము ఒక్కొక్కటికి 300 బంగారపు తులములు ఎత్తుగల బంగారం ఉన్న వీటిని రాజు లెబనోరు అరణ్యపు మందిరం అందించను. లెబనోన్ అంటే ఇజ్రాయెల్ దేశానికి రాజధాని ఏదైనా ఉందంటే సొలొమోను పరిపాలన దావీదు పరిపాలనలో ఇజ్రాయెల్ రాజధాని ఏంటి? యెరూషలేం. ఏంటి? యెరూషలేం. వీళ్ళ పరిపాలన అంతా యెరూషలేం నుంచి సాగుద్ది. ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర భూభాగంలో ఉండే పర్వతాలు లెబనోన్ పర్వతాలు. ఇప్పుడు మనం సెంటర్ ఏరియాలో తీసుకుంటే మన సెంటర్ ఏరియాకి లేదా మన ఇండియాకి ఉత్తర భూభాగంలో ఏముంటాయి? హిమాలయాలు ఉంటాయి. ఇంకా అలా చూడకండి, ఇంకా కరోనాలో పాస్ అయిపోరా చెప్పండి. మరి ఉత్తర భూభాగంలో ఏముంటాయి? హిమాలయాలు ఉంటాయి. మన దేశానికి ఉత్తర భూభాగం హిమాలయాలు ఎలా ఉంటాయో ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర భూభాగంలో ఉండేవేంటి? లెబనోన్ పర్వతాలు. అంటే అలాంటి కొండకోన లెబనోన్ ప్రాంతాల్లో కూడా రాజుకి ప్యాలెస్లు ఉన్నాయంట. యెరూషలేములో బంగారం నిండిపోయి ఆ ఏదైతే ట్రెజరీ గదులకి ఖాళీ లేకుండా పోయింది. ఎక్కడ కాదు ఈ బంగారం, అక్కడ పెట్టించాడు అన్నాడు. అంటే దేశం మూలల్లో కూడా ప్యాలెస్ల్లో బంగారం. అంటే ఈయన ఎక్కడెక్కడ ఈయనకి గెస్ట్ హౌస్లు ప్యాలెస్లు ఉన్నాయి, వాటిన్నింటిలో బంగారం నిండిపోయింది. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి, ఎందుకు చదువుతున్నాం? మనం ముందుకెళ్ళకూడదు, అర్థమవుద్ది. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సొలొమోను దానితో పొదిగించను, సువర్ణముతో దాన్ని పొదిగించను. ఏం చేయించాడట? దంతంతో సింహాసనాలు చేయించాడట. దంతం అంటే ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, వార్తలు చూస్తున్నాడు, తపాలు మన ఇలా గ్లాస్ బదులు కొట్టేసి ఇలాగ మైక్ ఎట్టుకుని వచ్చి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందంటే ఉప్పు ఉందలేదు కానీ పళ్ళుకు మాత్రం పాస్ ఉంది. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, అది ఉందా, కారం ఉందా, మిరియాలు ఉన్నాయి, వీళ్ళకి ఎందుకండి? అడిగిన వాళ్ళు ఫ్రీగా ఇస్తారో పేస్ట్ అని అడగాలి. ఉప్పు ఉందా, అది ఉందా కాదు. దంతాలు అనగానే ఈ పాశ దంతాలు అనుకోకండి. దంతాలు అనగానే ఏనుగు దంతాలు. ఏనుగు దంతాల పవర్ ఏంటో తెలియాలంటే 3 రాష్ట్రాలని గడగళ్ళాడించేసినాడు ఒకడు ఉన్నాడు, మీసాలోడు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక 3 రాష్ట్రాలు నల్లమల్ల అడుగుల వరకు గడగళ్ళాడించేసిన మీసాల ఏరప్పన్ ఏనుగుల దంతాల స్పెషలిస్ట్. 3 రాష్ట్రాల పోలీసుల్ని కొన్ని దశాబ్దాల కాలం నిద్రపోనివ్వలేదు. దశాబ్దాలే దొరకలేదు. నల్లమల్ల అడుగుల వరకు ఇక్కడ వరకు జల్లెడ ఇస్తాడు. ఎక్కడెక్కడ ఏనుగులు ఉన్నాయి, ఎగుమతి ఆ దంతాలని ఎగుమతి చేసి పాడేశాడు. అంత ఫేమస్ అయిపోయాడు. ఒక్కసారి ఇండియన్ సెంట్రల్ మెయిన్ లైన్ న్యూస్ ఛానల్ కూడా ప్రత్యేక డాక్యుమెంటరీ క్రియేట్ చేసి ఆయన మీద అంత నేమ్ వచ్చింది ఆయనకి ఆ దొంగతనాల్లో. అలాంటి గిరాకీ ఉన్న ఏనుగు దంతాలు బాగా వినండి, మన ఇండియాలో ఉన్న ఈ డొక్కి ఏనుగు దంతాలకి ఎంత గిరాకీ ఉంటే ఆయన ఆ రోజుల్లో, అది సొలొమోను కాలం, ఇక్కడి నుంచి సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల లోపు మనం వెళ్ళిపోతే ఆ రోజుల్లో ఎలాంటి ఎత్తరగలిగిన ఏనుగుల దంతాలు తెప్పించుంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి. తెప్పించాడు, సింహాసనాలు చేయించాడు, వాటికి కోటింగ్ సువర్ణాన్ని పొదిగించాడు, కిందికి వాటికి మెట్లు పెట్టించాడు, పైకి పైభాగానికి గుండ్రముగా సింహాసనం తొట్టు వెనకాల చేపించాడు బ్యాక్గ్రౌండ్. ఈ మధ్య మీరు చూసారా, ముఖ్యమంత్రులు వెనకాల కానీ మంత్రులు వెనకాల కానీ ఓ బ్యాక్గ్రౌండ్ పెట్టించుకుంటున్నారు వెనకాల, చూసారా? ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్? ఏం పెట్టించుకుంటారు బ్యాక్గ్రౌండ్ అంటే ఉదయిస్తున్న సూర్యుడు, ఉదయిస్తున్న చంద్రుడు, ఏదోటి పెట్టించుకుంటారు. ఎందుకంటే ఇలా సూర్యుడు మాదిరి పరిపాలిస్తున్నారని ఒక సింబాలిక్ లుక్ అన్నమాట. నేను అడుగుతున్నాను, బ్యాక్గ్రౌండ్లో సూర్యుడు మాదిరి ఉండాలి గుండ్రంగా అని రాయల్టీ లుక్ తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? బ్యాక్గ్రౌండ్ సొలొమోనే. సింహాసనం ఎలా ఉండాలి, మెట్లు ఎలా ఉండాలి, ఏ రాజ్యంలో అలాంటిది రాలేదట, ఈయన రాజ్యంలోనే వచ్చిందట. ఇలాంటివన్నీ ఆయన క్రియేట్ చేశాడు. ఇరు పార్శ్వముల ఊతలు ఉన్నాయి, ఊతలకు 2 సింహములు నిలిచిండు, ఇరుపక్కల 6 మెట్లు ఉన్నాయి, 6 మెట్ల మీద సింహములు నిలిచిండు. అటువంటిది ఏ రాజ్యమందును చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారం అయి ఉండెను, లెబనోను అరణ్యపు మందిర పాత్రలు బంగారుపువే, ఎండుది ఒక్కటి లేదు, సొలొమోను దినముల్లో ఎండి ఎన్నికకు రాలేదు. మీరు వినండి,
ఆయన వాడే పాత్రలన్నీ బంగారమేనంట. అప్పుడప్పుడు చాలామంది సోకైన మాటలు చెప్తుంటారు, రే మా తాతలు ఏంటో తెలుసా, గోల్డ్ స్పూన్ రా అన్నారు. మా తాతలు గోల్డ్ స్పూన్ రా, నీది స్పూనే గోల్డేమో. సులభమోహన్ గారు స్నానం చేసే డొక్కు గోల్డ్, బకెట్ గోల్డ్, ప్లేటు గోల్డ్, మెట్లు గోల్డ్, సింహాసనం గోల్డ్, కత్తి గోల్డ్, పిడు గోల్డ్ చెప్పండి. ఆయన వాడే ప్రతీది గోల్డ్ 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 గోల్డ్. నువ్వు స్పూన్కి ఇంత మక్క చెబితే సులభమోహన్ గారిది అంతా గోల్డే. చివరికి ఆయన వాష్రూమ్లో వాడుతున్నవి కూడా గోల్డే. ఆయన భోజనం బల్ల మీద చాలా వరకు గోల్డ్ మెటీరియల్ బౌల్సే వాడారు. ఆయన ఎంత గోల్డ్ వాడారంటే, ఈయనకి ఎంత బంగారం అంటే టన్నుల టన్నుల బంగారం తెచ్చిపోస్తారు. పైగా కింది చెప్తున్నారు చూడండి, ఏమని చెప్తున్నారు చూడండి, 22లో, మరియు సముద్రమందు ఏరాము వాడలతో తర్శీషు వాడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్శీషు వాడలు 3 సంవత్సరాలకు ఒక్క మారు బంగారము, ఎండి, దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్టలు చాలా తెస్తున్నాయట. వాడంటే ఎలా ఉంటుందంటే, ఒక ఊరట్టుకు వెళ్ళిపోయేంత ఉంటుందండి ఒక వాడ. వాడలే ఉన్నాయంట ఎవరికి, సొలొమోను గారికి. అంటే ఒక ఊరిని తీసుకెళ్ళిపోయేంత వాడ, ఊరిని పట్టుకెళ్ళిపోయేంత వాడ మీద ఏం చేస్తున్నారంటే సొలొమోను గారికి బంగారము ఎండి. అంటే ఇంకా ఆయనకి లెక్కలేదండి, ఎంత బంగారం ఆయనకి తెస్తున్నారు, లెక్కలేనంత బంగారం కుప్పలు కుప్పలు పోసేస్తున్నారు ఆయన దగ్గర. కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు అక్కడ, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్టలు. ఏనుగు దంతాలు అంటే సింహాసనాలు చేయించడానికొచ్చు, బంగారంతో డాళ్ళు పాత్రలు చేయించడానికొచ్చు. నేను అడుగుతున్నాను చెప్పండి, కోతులు ఎందుకండి ఆయనకి, రాజుగారికి కోతులు దేనికి? రాజుగారి కోతులు ఆడించుకుంటాడా? రాజుగారి కోతులు దేనికి? కోతులు దేనికంటే, ఈ మధ్య కొన్ని జంతువుల్ని పెంచడం రాయల్టీ తెలుసా. మీరు ఈ మధ్య ఒక టీవీ వచ్చిందండి, సుమన్ టీవీ అని, అందులో ఎంట్రీలు ఎక్కువైపోయినాయి. ప్రతిది ఎంట్రీ, పొలిటీషియన్స్ ఎంట్రీ తీసుకుంటున్నారు, సెలబ్రిటీ ఎంట్రీస్ తీసుకుంటున్నారు, చివరికి ఆడామగా కానోళ్ళు కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. అందరూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూలు తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ ఒక్కటే కాకుండా వాళ్ళు వాళ్ళు నివసించే ఇల్లు చూపిస్తున్నారు మనకి. ఈ మధ్య అవి కూడా ఇంటర్వ్యూ ఇస్తాయి. ఆ ఇల్లు చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూపిస్తారు చెప్పిన, ముందు ఆయన చూపించాలంటే ఆయన యొక్క ప్రాపర్టీ చూపిస్తారనమాట. చూపించినప్పుడు మొన్న ఆ మధ్య ఒక పేరు ఉంది అడగండి ఎవరని, ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక అరేకరం ఉందనుకోండి, వెనక్కి ఇల్లు కట్టి ఎదరు ప్లేసు వేస్తారు, గార్డెన్ వేస్తారు, మంచి మొక్కలన్నీ మెయింటైన్ చేసి, పచ్చటి ఈ గడ్డంతా మెయింటైన్ చేసి, మనం ఇలా గేటు తీసిన వెంటనే ఒక నెమలు అలా ఎగురుతుంది అన్నమాట, ఓ పిట్ట అలా ఎగురుతుంది అన్నమాట, ఓ కుక్క అలా తిరుగుతుంది అన్నమాట, ఒక చిలక అలా మాట్లాడే చిలక. ఇవన్నీ ఏంటంటే మనం అవాక్ అయిపోవాలన్నమాట. వాళ్ళు ఏమని చెప్తారు చెప్పిన, గేటు తీసిన వెంటనే కుక్క మొరుగుతుంది. ఆ కుక్క మొరిగిన వెంటనే వాళ్ళు ఇలా చెప్తారు, ఇది ఏ కుక్క తెలుసా, ఆస్ట్రేలియా కుక్క ఇది. అంటే ఇలా ఆస్ట్రేలియా కుక్క మేపుతున్నారంటే అదో పెద్ద పేరు. ఇది ఏ కోత అనుకుంటున్నారు, ఇండియా కోత అనుకుంటున్నారా? యుఎస్ఏని తెప్పించాం కోత, ఇది యుఎస్ఏ కోత. ఈ చిలక ఏ చిలక, ఇండియా చిలక అనుకుంటున్నారా? మాట్లాడే చిలక ఇది. ఇది ఏ తొండో తెలుసా, శ్రీలంక తొండది. అన్నీ చెప్తారండి. ఈ మధ్య సెలబ్రిటీలు మీరు చూసారా, కుక్కలను సంకలెట్టుకు తిరుగుతారు, కుక్కల్ని ఎత్తుకుని తిరుగుతారు, కుక్కలకు ముద్దెడుతుంటారు, కుక్కలకు ముద్దెడుతుంటారు. ఏంట్రా ఈ కుక్కలతో తిరుగుతారంటే, అది కాస్ట్లీ కుక్క. ఆ కుక్కను పెంచడానికి నెలకి 25,000 ఆ కుక్కను పెంచడానికి. ఆ నెలకి ఆ 25,000 పెంచుతారంటే మళ్ళాంటి కుటుంబాలు 2 నెలలు బతికొచ్చు జర్జాగా, మళ్ళాంటి కుటుంబాలు 2-3 నెలలు బ్రతకొచ్చు 25,000తో. అలాంటి 25,000 రూపాయలు దానికి నెలకు ఫుడ్కి పెడుతున్నారంటే, ఇప్పుడు ఆ కుక్కను చూసిన వెంటనే ఎంత, దాని రేట్ ఎంత, దాని ఫుడ్ ఎంత, ఇవన్నీ చూస్తే అప్పుడు దాన్ని చూసి మనం ఏమనుకోవాలి, వీళ్ళెంత రాయల్టీ అనుకోవాలి. అంటే జంతువులను మేపి రాయల్టీ చూపించే విధానం తెచ్చిన వారిలో నెంబర్ 1 ప్లేస్ ఎవరితో తెలుసా, సొలొమోన్ గారు. బంగారంలో రాయల్టీ ఆయనదే, సింహాసనంలో రాయల్టీ ఆయనదే,
కావలసిన బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడంలో రాయల్టీ అనేది జంతువుల్ని, కోతుల్ని, పక్షుల్ని, పిట్టల్ని వీటన్నిటినీ మేపడంలో కూడా ట్రెండ్ క్రియేట్ చేసింది ఆయనే. పైగా ఆయన ఇంత ఆస్తున్నది కానీ తెలివి లేనోడు కాదు, ఆయనకి చాలా జ్ఞానం ఉంది. రాజైన సొలొమోను ధనము చేత, జ్ఞానము చేత భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయము దేవుడిచ్చిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ ఆయన చూడడానికి, ఎందుకంటే ఆయన కదిలే జ్ఞానమయ్యాడు. ఆయన మాట్లాడితే జ్ఞానం ఉంది, ఆయనకు సంపద ఉంది, పేరుంది, ఇంకా ఆయనకి ఇది లేదనడానికి లేదు, అన్నీ ఉన్నాయి. సొలొమోను గారి భోజనం బలగూర్చి రాజుల వృత్తాంతాల గ్రంథంలో చెప్తాడు చూడండి, ఆయన భోజనం బల్లే ఈ డయాస్ అంత ఉంటుందంట. డయాస్ ఎన్ని కూరలు పెడతారో, ఎన్ని ఐటమ్స్ పెడతారో, ఎందుకంటే అవన్నీ తిన్నాను కాదు, జస్ట్ వాసన చూసి వదిలేస్తాడు. ఆయన రాయల్టీ ఫుడ్ విషయంలో కానీ, ఆయన నిద్రపోయే విషయంలో కానీ, వస్తువుల విషయంలో కానీ ఒక్కడే లెక్కలేనంత ఉందండి ఆయనకి. ఈ మాట నేను అనకూడదు కానీ ఒక మాట అంటున్నాను, ఏమనుకోకండి, ఆయన తప్పు పట్టే అంత పరిశుద్ధులం కాదు, కానీ ఈ మాట ఈ సందర్భానికి అవసరం. బంగారం ఉంది, ఎండు ఉంది, జ్ఞానం ఉంది, కావలసినంత మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఐదేళ్ళు నోట్లోకి వెళ్తే కళ్ళు ఎక్కడికి పోతాయి చెప్పండి, దేవుణ్ణి మరిచిపోయేంత దూరం పోతాయి. పోయాయి సొలొమోను గారికి. ఆయన జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క అనుభవాలు చూస్తున్నాడో, గ్రంథకర్త రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, 11వ అధ్యాయం మొదటి మాటలో రెండవ మాట నేను చదువుతున్నాను చూడండి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే కాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరాస్త్రీలను మోహించి కామతురత గలవారే వారిని ఉంచుకొనుచు వచ్చను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉండను, 300 మంది ఉపపత్తులు కలిగి ఉండను. ఎంతమంది అంటారు రాజకుమార్తెలు? 700 మందా? 700 మంది నడుతున్నాను. పైగా ఆ సంబంధాలు మామూలు సంబంధాలు కాదు, అందరు రాణిలే. మీకు ఇలాగ అర్థమవట్లేదు కానీ ఒక పదం అంటాను, వినండి, తప్పు అనుకోకండి. చేసుకోబోయే భార్య రాజుగారు కూతురు అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? ఇంకా మామూలు ఎవ్వరం కాదు. ఇంకా ఏయ్ మా మామ ఎవరో తెలుసా? కింగ్రా అని చెప్తాం. ఎంత చెప్తామండి? నేను అడుగుతున్నాను, పంచాయతీ ప్రెసిడెంట్ గారికి మేనగోళ్ళు అయితే నిలబడతలేదు మనం. ప్రెసిడెంట్కి ఎవరం కొట్టినా మా మామ ప్రెసిడెంట్ పంచాయతీ ఇక్కడ దాటలు నియోజకవర్గం అంటున్నాం. మాస్ వార్నింగ్లు ఇచ్చేతారండి ఇలాంటి వెనకలు ఉంటాయి. నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి జస్ట్ తాలూకా బీరకాయ పీస్కి ఎలా చెప్తారు? మా ఆవిడ ఎవరో తెలుసా? ఎమ్మెల్యే గారికి అట్టించి ఇట్టించి బీరకాయ పీస్ ఏముంది? మేనగళ్ళు అవుద్దాం అనుకుంటున్నావు? మా ఆవిడ ఎమ్మెల్యే గారికి మేనగళ్ళు అవుద్ది. అంటే పంచాయతీ ప్రెసిడెంట్కైతే ఎంత గొప్ప చెప్తున్నాం, ఎమ్మెల్యేకైతే ఇంత గొప్ప చెప్తున్నావు, ఒక నియోజకవర్గానికి నాయకుడికి తాలూకైతే ఇంత గొప్ప చెప్తున్నావు. సొలొమోను గారికి 700 మంది రాజులు ఉంటే ఆ 700 మంది రాజులు మామగారులు, ఆ 700 మంది కూతుర్లు భార్యలు, ఎంత రాయల్టీ ఉంటుంది చూడడానికి. పైగా 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్తులు, వీళ్ళందరినీ తెచ్చుకొని ఆయన ప్యాలెస్లో ఉంచాడట. కిందికి వెళ్ళేసరికి బాధేసే మాట ఉంటుంది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఏమైపోయాడట. సొలొమోను వృద్ధుడు, ఆ మాట మీకు ఎలా ఉందో, సొలొమోను కొరకు ఇప్పటివరకు ఏం చెప్పుకున్నా, ఆయన దగ్గర వాడలను పట్టేంత బంగారం ఉంది, సొలొమోను దగ్గర లెక్కలేనంత ఎండు ఉంది, సొలొమోను దగ్గర లెక్కలేనంత భోజనం ఉంది, సొలొమోను గారి దగ్గర లెక్కలేనంత స్త్రీ సాంగత్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సొలొమోనుకి ఏమి లేదు తెలుసా? వయసు లేదు. వయసు అయిపోయింది చూడ, ఏమి లేదు, వయసు లేదు. సొలొమోనుకి బంగారం ఉంది, వయసు లేదు. సొలొమోనుకి ఆహారం ఉంది, వయసు లేదు. సొలొమోనుకి సంభోగానికి స్త్రీలు ఉన్నారు, వయసు లేదు. అంటే తన జీవితంలో అన్నీ ఉన్నాయి, జీవితంలో వయసు లేదు, వృద్ధాప్యం వచ్చేస్తుంది. అన్నీ ఉండి కళ్ళ ముందు ఏమీ తినలేని పరిస్థితి వస్తే ఆ గాయం ఎలా ఉంటుందో వయసు అయిన వాళ్ళని అడగండి చెప్తారు. గాయాలు ఎలా ఉంటాయి అడగండి.
చాలామంది డబ్బు ఉన్నవారు ఉన్నారు మన ఇండియాలో. ఆ డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంతో లగ్జరీగా వాళ్ళు అటు ఇటు తిరిగిన డాక్టర్లు చెప్పాడు, ఏది పడితే తినకు చచ్చిపోతావని. ఇంకెందుకు డబ్బు, ఏది పడితే తినకన్నాడట. మన ఇండియాలో అత్యధిక డబ్బున్న కుబేరుడు ఉన్నాడు, ఆయన కొడుకు. ఎవరన్నా అడగండి, వాళ్ళ కొడుకు రోజుకి వైద్యం జరగకపోతే చచ్చిపోతాడు. ఇంత ఘోరమని అడుగుతున్నాను. సొలొమోను గారికి అన్నీ ఉన్నాయి, వయసు లేదు. వయసు అయిపోయినోడు గుండెల్లో ఏముంటుంది చెప్పండి, బాధ ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. వయసు అయిపోయింది అనుకోండి, ఏదో రోజు డాక్టర్లు చెబుతారు మనకు ఏమని, చెప్పండి భయం లేకుండా సిగ్గు లేకుండా చచ్చిపోతామని. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, ఏదో రోజు మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మనవల్లో మనవరాల్లో కూతుర్లో కొడుకులు ఎవరో ఒకరు దగ్గర ఉంటారు మన జతకి. డాక్టర్ పిలుస్తాడు, పిల్లరా ఏమవుతాడు, మా తాతయ్య అండి, బయటికి రా ఒకసారి. హాల్లో నిలబడతారు రూమ్ పక్కన, చెప్తారు మీ తాతయ్య ఇంక ఎక్కువ బతకడు, 3 రోజుల్లో చచ్చిపోతాడు. దరిద్రమేడి చెప్పనా, ఆ వార్త కిటికీలోంచి మనకు వినబడుతుంది బెడ్ మీద, వినబడుతుంది కాదు వినబడేలా చేస్తాడు. మంచి సాగు ఏంటి చెప్పనా, మనం చచ్చిపోతామని తెలిసినప్పుడు కొంచెం టైం మనకు దొరకాలని, అదే మంచి సాగు. ఎందుకు చెప్పనా, మనం చచ్చిపోతామన్న విషయం మనకు తెలియకుండా చచ్చిపోతే పశ్చాత్తాపం పడే టైం మనకు దొరకదు. మంచి సాగు ఏంటి చెప్పనా, మనం మంచం పట్టాలి. చాలామందికి దేవుడిచ్చే మంచి అవకాశం మంచం పట్టాలి. ఎందుకంటే నీతో ఆ టైంలో ఎవరన్నా శత్రుత్వం ఉంటే సమాధానం పడడానికి టైం దొరుకుతుంది. నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాల్సినవి సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే ఆ రోజు నీకు టైం దొరుకుతుంది. చాలామంది మంచి సావు అంటే ఏమనుకుంటారు చెప్పినా, ఏ నొప్పి లేకుండా హఠాత్తుగా చచ్చిపోవడం మంచిది కాదు కదా, బైబిల్ అలా అంటలేదు. హఠాత్తు సావు ఎవడికొస్తే చెప్పిన, ఎన్నిసార్లు గర్భించినాను లోబడనల్లని వాడు హఠాత్తుగా, అది మంచి సావు కాదు, హఠాత్తుగా వచ్చే సావు గుర్తుపెట్టుకోండి. దేవుడు మంచం పట్టిస్తాడు, మంచం మీద ఉంటాం వయసు అయిపోయి, డాక్టర్ చెప్పేస్తాడు ఇంకొక 1 వారం రోజులో మీ తాతయ్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాడని. తనకు వయసు అయిపోయిన భార్య ఉంటుంది, బాగా వినండి, తన మైండ్లో ఏం తిరుగుతుంది చెప్పినా, ఆ మంచం మీద ఇన్ని రోజులు కలిసి బతికాం, నేను వెళ్ళిపోతున్నాను, నా భార్యని ఎలా చూస్తారో, ఇన్ని రోజులు కలిసి బతికాం, తిన్నా తినకపోయిన ఇద్దరం కలిసి ఒకే మంచం మీద ఉన్నాం, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నా భార్యకి అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు ఉండరు, నా పిల్లలు తనను చూస్తారో చూడరో, నా పిల్లలు చిన్నపిల్లలైతే ఇప్పుడు నా పిల్లల్ని ఎవరు చూస్తారో, నా భార్యని ఎవరు చూస్తారో, రేపొద్దున్న పరిస్థితి ఏంటో, నేను వెళ్ళిపోయిన తర్వాత తను కనీసం ఇంట్లో వండేస్తారో ఉండరో, ఎంత ఏడుస్తాడండి, బాధపడిపోతాడు. నేను ఒక మాట అడుగుతున్నా, ఒక ఆవిడ ఉంటే ఎంత బాధపడితే చెప్పండి, ఒక ఆవిడ ఉంటే ఎంత బాధపడితే, అయ్యగారికి ఉన్నది ఎంతమంది, 1000 మందికి ఎంత బాధపడతాడండి. ఆ బాధల్లో నుంచి రాసిన గ్రంథమే చెప్పండి, ప్రసంగి గ్రంథం, అది గాయం. నా దగ్గర డబ్బుంది, సొలొమోను మాట, వయసు లేదు. ఆయన దగ్గర ఎండుంది, వయసు లేదు. ఆయన దగ్గర మనుషులు ఉన్నారు, వయసు లేదు. ఆయన దగ్గర జీవితంలో కావలసినంత సేవకులు ఉన్నారు, వయసు లేదు. తనకు కావలసినంత స్త్రీలు ఉన్నారు, వయసు లేదు. ఆ గాయాలతో రాస్తున్నాడు, లేత వయసు నడిప్రాయము చాలా విలువైనవి. ఆ టైంను ఉపయోగించడం మనకు రాకుండా మనోవ్యాకలాలు చెందుతూ ఉండిపోతే ఆ టైం ఒక్కసారి అయిపోయిందో నీకు మళ్ళీ రాదు. బాల్యం నీకు సంబంధం లేకుండా అయిపోద్ది, వృద్ధాప్యం నీ చేతుల్లో లేకుండా అయిపోద్ది. అందుకే సొలొమోను హృదయాన్ని ఎవరు తిప్పేశారట, భార్యలు తిప్పడం ఏంటండి. ఒకప్పుడు ఆయన సింహాసనం కూర్చుంటే ఆయన వెనకాలే చాలామంది తిరిగారు, ఎక్కడో దక్షిణ దేశపు రాణి వచ్చి ఆవిడ కూడా ఆయన వెనకాల తిరిగింది. ఆయన కూర్చోమంటే కూర్చున్నారు, లేకమంటే లేచారు, ఆయన ఏది చెబితే అది విన్నారు. కానీ ఈరోజు ఆయన చెప్పే రోజులు పోయాయి, ఇతరులు చెబితే వినే రోజులు సొలొమోనుకి వచ్చేశాయి. తన భార్యల మాట ఆయన ఏంటంటే,
వాళ్ళు చెబుతున్నారట త్రిప్ అంటే ఆయన ఎలా ఆడించాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎదిరించలేడు, కసరలేడు, ఏమనలేడు, గద్దించలేడు, ఆయన ఓపుకు జ్ఞానము, ఆయన బైబిల్ చదవన విధానం పూర్తిగా మరుగైపోయాయి. ఇప్పుడు వాళ్ళకు దొరికేశాడు గుర్తుపెట్టుకో. గాయాల వెనక రాయబడిన గ్రంథమే ప్రసంగి. అందుకే సూర్యుని కింద నడురు పడుతున్న ప్రయాసంత వ్యర్థము. జీవితంలో అత్యధికమైన విలువైన దశలు ఏమన్నా ఉన్నాయంటే ఈ వయసు యవ్వన జీవితం, లేత వయసు, రెండు నడిప్రాయం. ఈ టైంని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి అంటున్నాడు ఆయన. అందుకే దాని కొనసాగింపు ఏం రాస్తున్నాడు చూడండి, 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం, దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే దుర్దినాలు అంటే చాలామంది చెడ్డ దినాలు అనుకుంటారు. కాదు కాదు, దుర్దినాలు అంటే వయసు అయిపోయిన రోజులు, జీవితంలో ఏమీ చేయలేని రోజులు, దుర్దినాలు. ఆ దుర్దినాలు రాకముందే ఈ దినాల యందు నీకు సంతోషం లేదని చెప్పు సంవత్సరం రాకముందే సంతోషం ఉండదంటే ఉండదు. నీకు తిందామని ఉంటుంది, తింటే అరగదని భయం. నీకు ఎక్కడికన్నా వెళదామని ఉంటుంది, కానీ లేస్తే పడతానని భయం. ఆ వయసు ఎలా ఉంటుంది తెలుసా? రాత్రులు నిద్ర రాదు, పగల అన్నం తినలేవు, ఏ విధంగా ఏది చేయలేవు, నీ పనులే నువ్వు చేసుకోలేవు, చివరికి అనేకులకు బరువు అయిపోతావు. నీ హృదయం లబ్ధబ్బను కొట్టుకున్నప్పుడల్లా నీకు ఆశలు ఏమీ నెరవేరకపోతే అప్పుడు నీకు అనిపించే పదే పదే వచ్చే మాటని చెప్పిన దేవుడా, ఇంకెంతకాలం నేను భరించాలయ్యా, తీసుకెళ్ళిపో నన్ను అంట. చాలామందికి వయసు అయిపోయిన వాళ్ళకి ఏం కావాలి పెద్దమ్మా ప్రార్థన చేయంటే, ఏమద్దయ్యా నాకు ఇంకా ఆ దేవుడు తీసుకెళ్ళిపోయేలా ప్రార్థన చేయండి అయ్యా అంట. ఎలాగ అయిపోయిందంటే రంగుల మీద ఉండదు, బంగారం మీద ఉండదు, ఫుడ్ మీద ఉండదు, తిరుగుదామని ఉండదు, ఏదో చూద్దామని ఉండదు. వాళ్ళకి రెస్ట్ కావాలి. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆ దినాలు సంతోషంగా ఉండవంట. ఎప్పుడైతే వయసు అయిపోయిన తర్వాత మన జీవితాలు వయసు అయిపోయింది, ఎప్పుడైతే బోర్ నడుస్తామో దేవుడా నడుస్తామో, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవడరా నువ్వు అని అడుగుతాడు గుర్తుపెట్టు. ఎందుకంటే నీ బాల్యము నీ ఇష్టం వచ్చినట్టు పరిగెట్టావు, నీ యవ్వన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు పరిగెట్టించావు, నీ నడి వయస్సు కండ్రం బీసుందరు సంపాదన తిరిగో. ఒక్కసారి జీవితం వెనక్కి తిరిగి చూస్తే నా గూర్చిన ప్రస్తావన ఒక్కటి ఉందా చెప్పు, ఒక్కట్లేదు నీ లైఫ్లో. లేత వయసులో గాలి తిరుగులు తిరిగో, యవన వయసు దాటించేసో, నడిప్రాయంలో సంపాదన సంస్కారం తిరిగో, ఇప్పుడు వచ్చావు దేవుడా నన్ను తీసుకెళ్ళిపో అంటే పరలోకము దేవుడు ఎవడరా నువ్వు అని అడుగుతుంది గుర్తుపెట్టుకో. ఏం చేస్తావని తీసుకెళ్ళిపోవాలి. నీ వయసు అయిపోతే నువ్వు గవర్నమెంట్కే బరువు అయిపోయావు, నువ్వు వయసు అయిపోతే నీ ఇంటికే బరువు అయిపోయావు, నువ్వు నీకు వయసు అయిపోతే నువ్వు కనిన కొడుకులకే బరువు అయిపోయావు, కూతుర్లకే బరువు అయిపోయావు. ఇప్పుడు వచ్చి దేవుడా నన్ను ఎత్తుకు అంటే ఎందుకు ఎత్తుకోవాలి? మృదం వచ్చిన తర్వాత నేను ఆయన గూర్చి చేసింది కానీ, ఆయన గూర్చి కష్టపడింది కానీ, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన దాఖలు ఒక్కటి ఉన్నాయా? విలువైన సమయాన్ని వ్యర్థము చేసి పడేస్తాం. లేత వయసులో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారండి. మరి ఎందుకురా ఆ మనోవ్యాకులను చెందకరు అంటే, లేదు నాకు ఇంకా ఆ పిల్ల అవ్వకపోతే చచ్చిపోతారు, చచ్చిపో ఇంకెందుకు బతుకున్నావు. లేత వయసులో మనోవ్యాకులం వద్దు, ఎందుకంటే నీ దేహాన్ని సరిపేసుకుంటావు. ఒకడు ఉన్నాడండి కురగాడు, పేరు అడక్కండి, ఎంత బాగా వర్షిప్ లీడింగ్ చేసేవాడు, చక్కగా ఉండేవాడు, అంతా బాగుండేది. బాగానే ఉన్నాడు అనుకున్నామండి, వేరే సంఘంలో అండి, బాగానే ఉన్నాడు అనుకున్నాం. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత కనపడ్డాడు, పేలగా అయిపోయి కనపడ్డాడు. ఈరా ఇలా లాగేసేవి ఏంటంటే, డైట్ చేస్తున్నావా అన్నాను నేను. కాదని అన్నాడు. సర్లే ఏడీడు ఎవ్వరమని ఇంకొకరిని అడిగాను, ఆడిని వద్దన్నదంట, ఎవరన్నా అడగండి అంతే. ఆ రోజు నుంచి ఆడికి వేరే వర్షిప్ వచ్చేసింది, ఆనందంలో మానేశాడు, బెంగట్టేసుకున్నాడు, సిక్ అయిపోయాడు. చివరికి ఆ తెంగరేసాలకి ఏమైంది చెప్పినా, ఆడి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది.
సొలొమోను అది చెప్తున్నాడు, పిచ్చి కోరికలు పిచ్చి ఆశలు పెట్టుకుని అవి లేకపోతే ఇక లైఫ్ లేదని అనుకోకు, నీ దేహాన్ని చెరిపేస్తాయి. నడి వయసులు ఉన్నవారండి చెప్పండి, ఈ నడి వయసులు ఎంత చెప్పండి, ఇలా బొరకెక్కదండి వీళ్ళకి, తాకరా 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 తాగొద్దురా అని చెప్తే, ఆడు నన్ను తాకపోతే మగాడు కాదన్నాడు. ఇప్పుడు డౌట్ వచ్చింది దీనికి, ఇప్పుడు నేను మగాడినా కాదా, మగోండ్రా గ్లాస్ ఎవరని తాగేడంట. నేను ఈ మాట రఫ్గా అంటున్నాను, ఏమనుకోకండి, తాగుబోతులకు సిగ్గొచ్చలేని అంటున్నాను నేను. నువ్వు ఏది మగతనమని తాగావో నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ మగతనానికి బ్యాగ్ వేసేస్తారు హాస్పిటల్లో, కంగారపడ గుర్తుపెట్టుకో. యూరిన్ ఆగిపోద్ది, కిడ్నీలు పోతాయి, లివర్లు కొట్టేస్తాయి, చివరికి నీ నడి వయసు విలువైన సమయాన్ని, భార్యని ఎలా పోషించాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, ఇంత కుటుంబాన్ని చక్కటి జీవితాన్ని ఇచ్చిన దేవుడు, సహవాసము, సంఘము, పాస్టర్ గారు, ఇలాంటివేమి నువ్వు నేర్చుకో, తాగడమే బతికైతే నేను చెప్తాను, ఎందుకు తాగాండ్రా అనుకున్న ఒక రోజులు నీకు వస్తాయి. తాగి హీరోల్లా ఫీల్ అవుతున్నారు, చిన్నోడు దాటుతున్నాడు, పెద్దోడు దాటుతున్నాడు, ప్రతి ఒక్కడు దాటుతున్నాడు, తాగు. ఒకరోజు తీసుకెళ్ళి నేను హాస్పిటల్ మంచమే పడేస్తారు. ఏ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను జాయిన్ చేసుకోను. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తే మంచాలతో చచ్చిపోతావు నువ్వు. ఆ తలగళ్ళు, మంచాలు, ఆ బాత్రూమ్ కొంపు, ఇవన్నీ చూసి నీ జీవితం కకలవికలం అయిపోద్ది. ఉండలేవు నీ లైఫ్. నీకేమనిపిస్తే చెప్పినా ఎందుకు తాగండి, తాగో. ఈ వాసన నీకు తెలియాలి, తాగిప్పుడు. చాలామంది తాకరా తాకరా అంటే తాగేం చేస్తావు, నీ నడి వయసులో ఈ ఒక్క దశ దాటిపోయావంటే భార్యకి పనికిరావు, పిల్లలకి తండ్రిగా పనికిరావు, చివరికి తాగినందుకు వాళ్ళని ఏం చేస్తావు చెప్పు. నేను చేసుకున్నందుకు ఏమవుతుందో చెప్పనా, చిన్న వయసులో తాగుతున్నారంటే కూరగాయలు అందరూ చిన్న వయసులో తాగుతున్నారు, పెళ్ళు తాగుతున్నారు సిగ్గు లేకుండా, పెళ్ళికొడుకు తాగుతున్నాడు, పెళ్ళికూతురు తాగుతున్నారు, చిన్న వయసులో తాగేస్తున్నారు. ఒక మాట చెప్తాను వినండి, ఈ మాట అన్నందుకు ఏమి ఇబ్బంది పడకండి, చిన్న వయసులో తాగేస్తే చిన్న వయసులోనే ఆరోగ్యం పాడే చచ్చిపోతే నీ వయసులోనే భార్య ఏమవ్వాలి చెప్పు. నిన్ను చేసుకున్నందుకు సిగ్నల్ దగ్గర అడుక్కోవాలా, నీ గర్భాన్ని పుట్టినందుకు ఆ చిన్న చిన్న పిల్లలు అడుక్కోవడానికి రోడ్ల మీదకి వెళ్ళా, నువ్వు తాగి ఏం సాధిస్తావు చెప్పు. నీ నడి వయసు జాగ్రత్త ఏమనుకుంటున్నావు, నేను నమ్ముకునే భార్య ఉంది, నేను నమ్ముకునే పిల్లలు ఉన్నారు, నేను నమ్ముకొని ఒక కుటుంబం ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా నేను నమ్మే జీవితాన్ని ఇచ్చిన నీ సృష్టికర్తన్నాడు గుర్తుపెట్టుకో. నీకు విలువైన వయసు దశల దశల వారికి ఇచ్చాడు, బాల్యం ఇచ్చాడు, యవ్వనం ఇచ్చాడు, నడిప్రాయం ఇచ్చాడు. ఈ నడి వయసులో కూడా నీకు దేవుడు అంటే ఏటో అర్థమైపోతే నీకు ఎవడు నీకు చెప్తున్నాను, నీ జీవితంలో బాగు చేసేది. తాగే వ్యసనాలు కొందైతే కొంతమంది అయితే జోదాలు వ్యసనాలు కొంతమంది అండి. దరిద్రం ఏడు చెప్పనా, క్రిస్మస్ చేస్తారు మన వాళ్ళు, సంక్రాంతి కోడిపందులకు వెళ్ళిపోతారు. ఏమనుకుంటున్నారని అడుగుతున్నాను, నీకు దేవుడు జీవితాన్ని ఇచ్చింది, పనికి మనల్ని జోదాలు ఆడతామని కాదు గుర్తుపెట్టుకో. నువ్వు జోదాలు ఆడదాం మొదలెడితే రేపు పొద్దున్న జరగరా నష్టం జరిగితే నేను నమ్ముకున్న కుటుంబం ఏమవ్వాలి, ఏమవ్వాలి చెప్పు. మొన్న వరకు బైబిల్ పెట్టుకుని తిరిగేటప్పుడు సంఖలో కోడిపుంజలు అడిగి తిరిగారు, చంపేలు వెళ్ళటోళ్ళు అందరు, నేను నాకు అప్పగించండి, కొరలు చిత్తకూడ పడేస్తాను నేను, ఎలాగంటే మీటింగ్ అయినా ఇంకో డ్రెస్ వేసుకుంటాను లేండి. నేను నడుగుతున్నాం కోడి పందాలు, దేవుని పిల్లలు కోడి పందాలు ఏంటండి, మీ ఏరియాలో ఎక్కువ ఉంటే అందుకే చెప్తున్నాను నేను, నాకు ఎవరేం చెప్పలేదు నేను వినండి. ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఎలా పడతా చూడండి, వ్యసనాలు వ్యసనాలు వ్యసనాలు, తాగుడు వ్యసనాలు, జోబాల వ్యసనాలు. ఇంకా వస్తుంది మూమెంటు, కర్తలు కార్యకర్తలు తిరుగుతారు తిరుగుతారు, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు అటు తిరుగుతారు. నడుగుతున్నాను ఆ జెండాలు మోసి 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 మోసు నువ్వు అరిగిపోవాలి, కానీ కార్యకర్తగా నీకు రేపు పొద్దున గెలిసేక మీ నాయకుడు ఏమన్నా నీకు చేస్తాడనుకుంటున్నావా, చేస్తాడనుకుంటున్నావా అని అడుగుతున్నాను సీరియస్గా. మా ఊర్లో ఒక విషయం జరిగింది చెప్తాను వినండి, ఇప్పుడు కాదు నా చిన్నప్పుడు అది. అప్పట్లో ట్రాక్టర్ మీద ఊరేగింపులు జరిగేవి ఈ ఎలక్షన్ దగ్గరలో. అప్పట్లో ఫేమస్ ఏంటి చెప్పనా, కోడిగుడ్డు బిర్యానీ ఇస్తే ఫేమస్ అప్పుడు. అప్పట్లో బిర్యానీ కొత్త, అప్పుడు పులిహారులు పోయి బిర్యానీ ఎంట్రన్స్లు వస్తున్నాయి. అప్పుడు ఆ బిర్యానీ పట్లాలు తిరిగేవారు, క్యాన్వాసింగ్ తిరుగుతుంటే ఒకడు ఉండేవాడు అండి, బాగా తాగాడు,
జెండా ఎట్టుకుని ఎప్పుడు తిరిగేవాడు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు. ఆ జెండా మీద తాగి, ఆ జెండా పట్టుకుని తాగి, ఆ బిర్యానీ తిని, ఆ అరక్కు అది వాంటింగ్ చేసుకుంటూ, ఆ టాటర్ మీద జెండా పెట్టుకుని జై అంటూ, ఈలోపు సడన్ బ్రేక్ డ్రైవర్ వేసేసరికి కింద పడ్డాడు. పక్కన ఇంకొక టాటర్ వస్తుంది, ఆ టాటర్ వచ్చి నడుము మీద ఎక్కేసింది. విషయం ఏంటి చెప్పనా, కొన్ని రోజులు విలవిలా కొట్టుకున్నాడు హాస్పిటల్లో, కొన్ని రోజులకి చచ్చిపోయాడు. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అండి, అప్పటి వరకు బాగా బతికిన కుటుంబం వాళ్ళ నాన్న మరణంతో ఆ ఇద్దరు పిల్లలు ఈ రోజుకి ఏమయ్యారో తెలియదు. ఆ చేసుకున్న తల్లి ఏమైందో తెలియదు. విషయం చెప్పిన, ఆ ఇంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు మొలిసేస్తున్నాయి. అసలు ఉన్నారా, చచ్చిపోయారా, ఇల్లు ఎవరిది, పంచాయతీ వాళ్ళకు కూడా ఉన్నారు లేదు కూడా తెలియదు. నేనేం చెప్పాలనుకుంటున్నా చెప్పిన, విలువైన జీవితాన్ని దేవుడి కొరకు, కుటుంబం కొరకు ఉపయోగించకుండా లౌకికమైన విషయాలకు ఒక్కసారి మనం ఉపయోగించడం స్టార్ట్ చేశామో, జరగనురాని నష్టం ఏదన్నా జరిగిందో, నీ ఇల్లు వల్లకడైపోద్దేమనుకుంటున్నా, జోదాలని, వ్యసనాలని, పార్టీ ఫీలింగ్స్ అని చెత్త చెదరం అని తిరిగితే ఏమైపోతావు? నీకు ఒక రోజు దుర్దినాలు వస్తాయి, ఏం మిగలదు. ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడే పనులు చేయలేదు, ఆ దుర్దినాలు వస్తే వాటి అందు నీకు సంతోషం ఉండదు. ఎందుకంటే నీ పిల్లలకు బరువు అయిపోతుంది. నువ్వేం సంపాదించావు? నువ్వు గాలి భారం తిరిగా గనక నీ పిల్లలు కూడా గాలిగానే పెరుగుతారు. నీకు బాధ్యతలు లేవు గనక నీ పిల్లలు కూడా బాధ్యతలు రావు. అలాంటి పిల్లలు నువ్వు పుడతావు. నువ్వు ఏమీ సంపాదించలేనప్పుడు నీ పిల్లలు నీకు ఏమీ పెట్టలేరు. ఆ వయసు ఎలా ఉంటుంది చెప్తున్నాడు చూడండి, కావ్యభావంలో తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చు. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకు ముందే ఎలా ఉంటుంది ఆ లైఫ్? చక్కగా వెలుగునిస్తున్న సూర్యుడికి ఒకేసారి నల్ల మేఘం అలా కప్పేస్తుంది అనుకోండి, ఏమవుద్ది? చీకటి అయిపోతుంది. జీవితాన్ని కూడా నల్లటి మేఘాలు కప్పేస్తాయట ఒకరోజు గుర్తుపెట్టుకో. ఆ నల్లటి మేఘాలు లాంటి పరిస్థితులు ఒకేసారి వచ్చేస్తే నీ జీవితం చీకటైపోయే రోజులు ఆ రోజు. ఒకప్పుడు నీకు అంత దూరాన్ని ఉన్న కనబడతారు, ఇప్పుడు నీకు ఇక్కడున్న ఎవరు కనబడరు. ఎవరు అంటారు? చీకటి. ఒకప్పుడు ఎవరేది మాట్లాడిన వినబడుతుంది, ఇప్పుడు దగ్గరికి వచ్చి మాట్లాడినా వినబడదు. చీకటి రోజులు. ఒకప్పుడు ఏది పడితే అది కంచాలు కంచాలు తినేవాడివి, ఇప్పుడు మంచానికే పరిమితమయ్యో, గుప్పిడి మెతుకులు కూడా తిన్నా కక్కేస్తావు. దుర్దినాలు దుర్దినాలు, చీకటి రోజులు. సూర్యుడికి నల్లటి మేఘం కప్పేస్తే ఎంత చీకటి కమ్ముతాదో, బ్రతుకు కూడా ఆ దినాలు ఎలా ఉంటుంది తెలుసా? చీకటి కమ్మేసిన రోజుల్లో ఉంటాయట. ఇంకా వర్ణిస్తున్నారు చూడండి, వాన వెలిసిన తర్వాత, మేఘాలు మరలా రాకముందే, నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇది కూడా పోయిటిక్గా రాస్తున్నాడు. వాన పడుతున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇందాక వార్త వచ్చింది, త్వరలోనే ఏపీకి ఋతుపవనాలు రాబోతున్నాయి, హ్యాపీ న్యూస్ అని రాస్తారు. వాన వస్తే ఎలా ఉంటుందండి? వర్షం పడుతుంటే మనకి హాయిగా, ఆ గుమ్మ ముందు నిలబడితే అలా సెంట్రల్ చేసి తగిలినట్టు తగులుతుంది, హాయిగా అమ్మయ్యా అనిపిస్తుంది, ఫీలింగ్స్ మారుతాయి అప్పుడు. ఆ వానకు ఫీలింగ్స్ ఏంటి చెప్పినా, బజ్జీలు ఉంటే బాగుండ్రా అనుకుంటా, పకోడీ ఉంటే బాగుండ్రా, సమోసాలు ఉంటే బాగుండ్రా, అది ఉంటే బాగుండ్రా, ఎన్ని ఫీలింగ్స్, బిర్యానీ వండుకుంటే బాగుండ్రా, రకరకాల కోరికలు అన్నీ వచ్చేస్తాయి గాలికి. కొంతమంది ఉంటారు వర్షం పడుతుంటే హీరో హీరోయిన్లా ఫీల్ అయిపోతారు, మా ఎంటర్మెంట్లో ఎక్కువ ఫీల్ అయిపోయేవారు. ఎప్పుడు ఎప్పుడు దిక్కుమాల్సిన వచ్చిందండి, నేను మార్గం ముందు చూసేనప్పుడు అందరూ హీరోయిన్లు. ఎప్పుడు వాన పడుతుంటే ఒక ఆవిడ బయటకు వచ్చేసి, ఎక్కడికి పోయావు ఇంటి రోజులు, ఎక్కడున్నావు, మర్చిపోయావు నన్ను, దాక్కున్నావు, ఎక్కడున్నావు అని అడుగుతుందండి. అందరూ వానకి నేను అడుగుతాను, దేవుడు గుర్తు రాకుండా వాన పడుతున్నాడు, హాయిగా ఉందని బయటకు వచ్చి ఎక్కడ పోయావు అని టపాలు అని పిడిగడిపోలేండి మీద. ఎక్కడ పోయాడు? నీ వాసు వచ్చింది హిమాలయాల నుంచి. ఇప్పుడు వాన వస్తేనేమో బజ్జీలు ఒకటికి, పకోడీ ఒకటికి, కావలసిన సమోసాలు ఒకటికి, కొంతమందికి సాంగులు డైలాగులు, ఫీలింగ్స్, రైటింగ్స్, స్టేటస్లు. ఇప్పుడే మా ఇంట్లో వర్షం పడుతుందని బిల్డప్ ఇమేజ్లు.
కానీ ఆ వాన పడినప్పుడు ఒక ఇమేజ్ నువ్వు నేర్చుకు. ఇమేజ్ ఏంటి చెప్పినా, వాన పడుతున్నప్పుడు ఎంత హాయిగా ఉందని నీకు అర్థమవుతుందో, వాన వెళ్ళిపోయిన తర్వాత ఎంత చిత్తడి చిత్తడిగా ఉంటుందండి. వాన వెళ్ళిపోయిన తర్వాత బురదగా ఉంటుంది, కాలువలు పొంగుతాయి, వాసన ఎక్కడా నచ్చదు. ఇది నీకు అర్థమైతే, వాన పడుతున్నప్పుడు హాయిగా ఉండే ఒక టైం ఉంది, వాన వెళ్ళిపోయిన తర్వాత నచ్చని ఒక టైం ఉంది. రెండో టైం గుర్తుపెట్టుకో, నీకు నచ్చని టైం బురద లాంటి ఒక వయసు రాబోతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు హాయిగా ఉందేమో నీ జీవితం, ఎవరి జీవితం నీకు హాయిగా అనిపిస్తుందేమో, నడిప్రాయం హాయిగా అనిపిస్తుందేమో, ఒకరోజు వృద్ధాప్యం వస్తుంది, చిత్తడి చిత్తడిగా బురద బురదగా, ఎంత బురదగా అంటే నీకు టాయిలెట్ వస్తుంది, నువ్వు లెగలేవు, నీ మంచం మీద నీ కండరాలు వదిలేస్తాయి, గుర్తుపెట్టుకో. నువ్వు కనీసం ఎక్కడికి వెళ్ళవు, ఏం చేయలేవు, తినలేవు, కూర్చోలేవు, నీవు కట్టుకున్న బట్టను కూడా ఉతకలేవు, ఏమి చేయలో కూర్చున్న వాసన మధ్య మురుకు మధ్య చిత్ర చిత్రగా నిద్రపోయి అలా ఉన్నప్పుడు కానీ బురద బురద ఉంటుంది జీవితం. జీవితం కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు వర్షం పడుతున్నట్టుంటుంది జీవితం. ఒకరోజు జీవితం కాళ్ళు చేతులు ఆడని ఒక రోజు వస్తుంది, వర్షం పోయినట్టుంటుంది జీవితం, గుర్తుపెట్టుకో. అట్నాడు సొలొమోన్. ఈ వయసులో మనకి దేవుడి కోసం చెప్తే ఎక్కదు. ఒకవేళ ఈ రోజే వయసు అయిపోయిన పెద్దోళ్ళు ఎవరైనా వింటే, వయసు అయిపోయిన పెద్దమ్మలు, పెదనాళ్ళు, తాతయ్యలు, నానమ్మలు, తాతమ్మ వయసు ఉన్నవారు ఎవరైనా అంటే, మీ అందరం చెప్తున్నాను, మించిపోయింది ఏమీ లేదు. ఎప్పటికైనా పశ్చాత్తాపడండి, దేవుని దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి ఏడవండి, దేవుని దగ్గరకు వచ్చి మూలగండి, దేవుని దగ్గరకు వచ్చి అడగండి. ఎలా అడగాలి? యాకోబు వలె అడగండి. యాకోబు ఏం చేశాడు? తన వృద్ధాప్యమందు మంచి వృద్ధాప్యమందు తన చేతి కర్ర మొదల మీద అనుకుని దేవుని స్తుతించాడట. ఎక్కడుంది ఒకసారి చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసి, చేతికర్ర మొదల మీద ఆనుకొని అంటే చేతికర్ర ఎలా వచ్చింది యాకోబుకి? జీవితంలో దెబ్బలు తిన్నాడు, లేత వయసులో నచ్చినట్టు పరిగెట్టాడు, నడి వయసులో సంపాదనను పరిగెట్టాడు మామతో, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసే సమయానికి నడి వయసులో ఒక దెబ్బ తిన్నాడు దేవుని చేత. తన జీవితంలో ఆయనకు తగిలిన అనుభవం ఏంటో తెలుసా? యాకోబుకి గాయమైంది, లేత వయసులో పరిగెట్టాడు లవ్వు లవ్వని, జీవితం వేస్ట్ అయిపోయింది. నడి వయసులో దాపరికమని పరిగెట్టాడు, జీవితం వ్యర్థమని అర్థమైంది. తిరిగి వచ్చినప్పుడు నది ఒడ్డు నిలబడినప్పుడు దేవుడు అడిగాడు, ఎవరు నువ్వు? యాకోబును ప్రభువా, నన్ను దీవిస్తే కానీ వెళ్ళడానికి వీలు లేదు ప్రభు అంటే, నువ్వు వెళ్ళనివ్వకపోతే నడ్డు ఎరగొడతా అన్నాడు దేవుడు. ఎరగొట్టాడు, తుంటి ఎముక ఇరిగేలా కొట్టాడు. ఆ తుంటి ఎముక ఇరిగినప్పుడు ఆ ఓషాలు ఉంటుంది, ఏడుస్తూ మగ సిరిగల మగాడు ఇలా అన్నాడట, దేవా నిశ్చయముగా నీవు నన్ను దీవిస్తే కానీ నా జీవితానికి అర్థము లేదు. దీవించు ప్రభు అంటే, దీవించని యాకోబు అంటే, దీవించిన వెంటనే ఆ దేశానికి పోయి గుడారం వేసుకున్నాడట. ఏ యాకోబు ఏం తెలిసింది నీకంటే, జీవితంలో ప్రేమ కాదు, జీవితంలో సంపాదన కాదు, జీవితంలో పోగేసుకోవడం కాదు, నా పోగేసినంతా నా అన్నయ్యకి ఇచ్చేసాను. జీవితంలో అర్థం ఏదన్నా ఉంది అంటే, దేవుని కొరకు ఏదన్నా జ్ఞాపకాల మాత్రమే జీవితం అన్నాడు. ఏముంది నీకు జీవితంలో జ్ఞాపకం అంటే, తన లేచినప్పుడల్లా తన చేతికర్ర మొదల మీద అనుకుంటాడు. ఏంటి నీకు అనుభవం అంటే, నా దేవుడు నాకు ఇచ్చిన అనుభవం. అక్కడ ఒక మాట రాశాడు చూడండి, నమస్కారము చేసి అంటే, తన చేతికర మొదల మీద అనుకున్నప్పుడల్లా ఎవరికి నమస్కారం చేస్తాడు చెప్పండి? దేవా నువ్వు ఇచ్చిన తీయటి జ్ఞాపకం నాకు, దేవా నువ్వు ఇచ్చిన చక్కటి జ్ఞాపకం నాకు, దేవా ఈ అణువు మీద, ఈ నొప్పి మీద అనుకున్నప్పుడల్లా నేను స్తుతిస్తున్నాను అన్నాడు. నేను వయసు అయిపోయిన వాళ్ళందరికీ చెప్తున్నాను, రేపొద్దున్న మంచం బట్టే రోజు వస్తే నీ దేవుని కొరకు నీ దగ్గరున్న జ్ఞాపకాలు ఏమున్నాయి చెప్పు. ఏమైనా ఉన్నాయా? ఏముండో, ఏముంటాయని చెప్పినా, ముసలమ్మ ముచ్చట్లన్నీ ఉంటాయి. ఆ తిమోతికి పౌలు చెప్పినట్టు ఏముంటాయి ముసలమ్మ ముచ్చట్లు? రే మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళు తెలుసా? ఎలా ఉండేవాళ్ళు?
రెండు కంచాలు తినేసేవారు. ఇప్పుడు ఏం మేమేం చేయం, నువ్వు నన్ను రోల్ మోడల్గా తీసుకుని నువ్వు మూడు కంచాలు తినేయనా, తినేస్తే ట్యాంక్ ఏమైపోద్దండి, ఇంత పొట్ట వచ్చేస్తా, రేపు పొద్దున ఏ పని కానీ పని చేస్తాడా, ఆడ ఏ ఉద్యోగం అడుగుతున్నాను, ఏ ఉద్యోగం అనేది చేయగలడా దేహంతో, ఇలాంటి ముచ్చట్లన్నీ చెప్తారండి. నీ వయసులో ఉన్నప్పుడు ఎలా తినేవాళ్ళం, ఇంకో ముసలితో ఇలా చెప్తుంది, మీ తాతయ్య వయసులో ఉన్నప్పుడు నీ పేరెట్టో, నీ పేరెట్టో మీ తాతయ్యకి, మీ తాతయ్య నీ వయసులో ఉన్నప్పుడు ఎంతమంది ఉండేవారు తెలుసా, ఎంతమంది, నలుగురు, ఇంకా ఈదులో ఒకరు, ఈదులో ఒకరు, ఇలాంటివి చెప్పు మనవడికి. అంతమంది ఉన్న ఎంతమంది చెప్తే ఇప్పుడు ఈడేమని కూడా, ఆహా మా తాత అప్పారావు పేరు నాకు అనీస్ అని పెట్టారు కనుక మా తాతకి నలుగురు అంటే మినిమం మనకి. ఇలా ఆటి ముచ్చట్లు చెప్పకండి, వయసు అయిపోయిన తర్వాత ఇలా చెప్పండి. యాకోబు అదే చెప్పాడు, ఆ 49 అధ్యాయం ఆది కాండం అందరినీ పోగేసి దగ్గర, ఒరే రూబెన్ ఇలా రారా, ఒరే సిమియోన్ ఇలా రా, ఒరే యూదా ఇలా రా, బెన్యామిన్ ఇలా రా, ఇలా రండి, ఆ జీవితం అయిపోతుంది మీకు అనుభవాలు చెప్తున్నాను రండి, ఇలా చెప్పండి. ఏమని చెప్తారు తెలుసా, అరే ఈ వయసులో చేసిన పనులు సరిగ్గా చేయకపోతే వృద్ధాప్యం వరకు అవి ఎంటాడతాయిరా, జాగ్రత్త రా రూబేను అని చెప్పాడు. ఒరే పెద్దోడా జాగ్రత్త, ఒరే చిన్నోడా జాగ్రత్త, యోసేపు నువ్వు జాగ్రత్త, నువ్వే ఫలించాడు కొమ్మ, మీరు చేసిన పనులు ఈ వయసులో, ఇదిగో నా వయసులో నేను చేసినవి దెబ్బలు తిన్నాను, జీవితాన్ని ముగించేస్తున్నాను, అనుభవాలకు వచ్చేస్తాను, నా చేతికర్ర మొదలు మీద అనుకున్నాను, దేవా నువ్వు ఇచ్చిన అనుభవం తర్వాత నా జీవితం మార్చుకుని వచ్చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, యాకోబు తన పిల్లలకు చిట్ట చివర చెప్తున్న మాటలు, ఒరే కాస్తంత వయసు ఉన్నప్పటి నుంచే దేవుడు దేవుడని పట్టుకుని బతకను రా అన్నాడు. కాస్త వయసు ఉన్నప్పుడే దేవుని వైపు చూడండి, కాస్త వయసు ఉన్నప్పుడే దేవుణ్ణి దేవుని కొరకు ఆరాధన చేయడంతో, కాస్త వయసు ఉన్నప్పుడే దేవుని ఎల్ల భయభక్తులు కలిగి ఉండేవారు. రూబేను ఆ తొంటరి పనులు మానే, అరే కాదు ఇలాంటి కట్లపావు లాంటి పనులు మానే, ఇదిగో ఒక్కొక్కరు యూదా ఇలాంటి వంకర పనులు మానే, దేవుడు కోరినట్టు బతకండి. ఒక్కసారి ఈ వయసులో మీరు చేసిన మానలేదు, మీరు వృద్ధాప్యం వరకు మిమ్మల్ని వెంటాడుతాయి ఏమన్నా అనుభవంతో చెప్తున్నాను అంటున్నాడు. ప్రసంగి నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడు, దుర్దినాలు, ఆ దుర్దినాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో నువ్వు చనిపోయే లోపు ఈ రోజుకి వయసు అయిపోయి నీకుంటే నేను చెప్తున్నాను, మించిపోయింది ఏమి లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి ఈ రోజు గోజాడు, దేవా నాకు ఆ విషయాలు ఎవరు చెప్పలేదయ్యా అని, నా బాల్యం అయిపోయింది, నా యవనం అయిపోయింది, నా నడు వయసు అయిపోయింది, ఇప్పుడు ఈ వయసుకు వచ్చాను, ఈ సభలో నేను విన్నాను, మిగిలిన దినాలు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని చెప్పు. ఇప్పుడు నువ్వు సువార్త చేయలేవు, ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుదావని నీ కళ్ళు కనబడవు, ఇప్పుడు నువ్వు సువార్త స్పష్టంగా విన్నావన్నా నీ చెవులు వినబడవు, ఇప్పుడు నువ్వేమి చేయలేవు, ఇప్పుడు నువ్వు చేయగలది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒకటే, ఇతరుల కొరకు ప్రార్థన చేయి, మిగిలిన జీవితంలో బతికేస్తావు. ఇతరుల కొరకు నువ్వేమీ చేయలేదు, ఎందుకంటే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారికి కలవర గిరి మీద కాళ్ళు చేతులు బిగించి ఆయనకు మేకలేసి కొట్టేస్తే కదలలేని స్థితిలో ఆయన చేసిన చిట్ట చివరి మినిస్ట్రీ అంటే తెలుసా, ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు ఆయన. ఇప్పుడు అలాంటి మినిస్ట్రీ నీకుంది, ఇప్పుడు నీ కాళ్ళు బంజేవు, చేతులు బంజేవు, ఎక్కడికే కదల్లో సిలువు మీద ప్రభు కదలలేనప్పుడు ఇతరుల కొరకు ఎలా అయితే ప్రార్థన చేస్తాడో, ఇప్పుడు కదలలేని వృద్ధాప్యానికి వచ్చి నువ్వు పడిపోతే దేవుడు నీకు ఇస్తున్న చక్కటి బహుమానం నీ సేవకుల కొరకు, సంఘం కొరకు, నీ ఈదుల యవనస్తుల కొరకు, వ్యసనాల్లో కొట్టుకుపోతున్న నీ ప్రజల కొరకు మోకరించి ప్రార్థన చేయి. నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ ప్రార్థన ద్వారా కనీసం ఒక్కరినైనా రక్షిస్తావు. సొలొమోను నీకు నాకు ఏం చెప్తున్నాడో కిందికి చూడండి, ప్రసంగి గ్రంథం 12:13. ఇదంతా ఇనిన తర్వాత ముగించేద్దాం, తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందులు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి మిగిలే ఒకే ఒక్క విధి అంటే చెప్పండి, దేవుడి కొరకు భయము భక్తి, ఆయన కట్టడలను అనుసరించి నడవడం. రేపు పొద్దున్న చస్తే కట్టెల పైన మట్టి పైన దేవుని ఎదుటికి మోసుకుపోయేది ఏదన్నా ఉంది అంటే, నువ్వు దేవుని కొరకు బ్రతికిన బతుకు మాత్రమే పట్టుకెళ్ళి ఆయనకు చూపించగలవు. నీ బంగారం పట్టుకెళ్ళలేవు, నువ్వు సంపాదించిన సంపాదన పట్టుకెళ్ళలేవు, నువ్వు ఏవైతే వ్యసనం ఉన్నా ఏమి నీకు కూడా రావు, నువ్వు చేసిన మంచి నీకు కూడా వస్తావు. ఆ మంచి దేవునితో వాక్యముతో ముడిపడిన మంచి అయితే నీ కూడా వచ్చి నేను ఆ రోజు నీకు జవాబుగా నిలబడుతుంది. ప్రభువా నీ బిడ్డ మారిన తర్వాత విశ్వాస సంబంధమైన క్రియది, ఆ క్రియలు నీతో మాట్లాడితే గుర్తుపెట్టుకో.
ఆ దేవుని మాటలు ఎదుట ఆ రోజు నీ జీవితం తొలదూగుతుంది కింద చెప్తున్నాడు. గోడమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అవి ప్రతి క్రియను అది మంచిదే కాని చెడ్డదే కాని తీర్పులోనికి తెచ్చును. తెస్తాడు. నువ్వు లేత వయసులో ఏం చేస్తావో లెక్కల్లోకి తెస్తాడు. నీ నడి వయసులో ఎంత సంపాదన పరిగెట్టావో లెక్కల్లోకి తెస్తాడు. వయసు అయిపోయాక ఆ సమయంలోను ఏమని మూలిగవన్నీ తెస్తాడు. ఎంత జీవితం నీకు ఇచ్చాను ఏం చేసావని మొత్తం లెక్కల రోజు చెప్పండి అడుగుతాడు. ఏం చెబుతావు? ఏమీ లేదు ప్రభా, వయసు ఉన్నంతకాలం గాలి తిరిగి తిరిగాను, నడి వయసు వచ్చిన తర్వాత సంపాదనను తిరిగాను, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని పెంచడానికి పరిగెట్టాను, వాళ్ళని పెంచుతూ వాళ్ళకి చదువులు చదివించాను, వాళ్ళ చదువులు చదివించిన తర్వాత వాళ్ళకి నేను మళ్ళీ సంసారాలు పురుళ్ళు పోశాను, ఈలోపు వాళ్ళకి చక్క పెడదాం అనుకున్నాను, ఈ రకరకాల ప్రయత్నాల మధ్య గుండెపోటు చచ్చిపోయిన ప్రభు అంటే దేవుడు రా బిడ్డ నీకు పరలోకం తెరుస్తుంది అంటాడా? ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ఏం చేస్తావు 60 ఏళ్ళ జీవితాన్ని ఏం చేస్తావు? పరిగెట్టావు అంటే సంఘంలో ఉంటే నీ సంఘంలో అటు సాధిస్తమైతే వస్తుంది. బాల్యంలో ఉన్నప్పుడు ఏదైనా కొనకపోతే రోడ్డు మీద పడి ఎలా దొడుతామో మళ్ళీ అదే లక్షణాలు మళ్ళీ ఎప్పుడు కనబడతాయి తెలుసా? వయసు అయిపోయి కనబడతాయి. సేమ్ మళ్ళీ ఫస్ట్ స్టేజ్ వస్తుంది అన్నమాట. అప్పుడు అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? అన్నీ వంకలే. ఫ్యాన్ కావాలి, కుర్చీ కావాలి, పొగడతలు కావాలి, పాంప్లెట్ మీద పేరు కావాలి, అన్నీ కావాలి. నీకు సంఘానికి వచ్చి గొడవలు కావాలి, అన్నీ రకరకాలు నడుపుతున్నాను. ఎంత చింత చచ్చినా పులుపు సవాళ్ళని వ్యవహరించావంటే చెప్పండి, మొత్తం పులుపు తగ్గించేస్తాడేమో అనుకుంటున్నావు. వయసు అయిపోయింది, కొదిలే, బాల్యం అయిపోయింది, యవనం అయిపోయింది. ఇప్పుడు నీ డిగ్నిటీ, నీ పెద్దరకం ఏంటో తెలుసా? అనేకులు గౌరవపదమైన పెద్దరకం ఏంటో, రే మంచిదిరా చెడుదిరా, ఈ వయసులో చూస్తుండగా అయిపోతాయరా, మంచిగా చదువుకునే వయసులో చదువుకోండి, దేవునికి సంఘానికి మహిమార్థంగా ఉండండి. నడి వయసురా, కాస్త కుటుంబాన్ని దేవుని కొరకు పోషించుకుంటూ నువ్వు కుటుంబం కలిసి దేవుని కొరకు బ్రతుకుతూ మహిమార్థంగా ఉండండి అని ఒక అనుభవాలు చెప్పండి. ఇవేమీ చెప్పకుండా సంఘానికి వచ్చి ఫ్యాన్ అక్కడ ఉంది, గోడ ఎక్కడ ఉంది, ఇవన్నీ జారబడి వెళ్ళిపోతే ఏం చేసావు నాన్న సంఘానికి వచ్చి అంటే జారబడ్డాను ప్రభు అంటే ఇస్తాడు నీకు పరలోకం. ఫ్యాన్ బేరింగ్లు పోయే వరకు అక్కడ ఉంటుంది మన ప్లేస్ అంతా. నేను అడుగుతున్నాను, ముగించేస్తున్నాను, లేత వయసు నడి ప్రాయము త్వరగా గతించిపో. సొలొమోను గారు అనుభూతి చెప్తున్నారు, ఆ దినాలు రాకముందే వయసున్నప్పుడే బాల్యములో ఆ దశ దాటుతున్నప్పుడే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ముగించేస్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత మనకు సొలొమోను మాదిరి కాదు. సొలొమోను మనకు మాదిరి అని సొలొమోను గారు ఏ మందిని చేసుకున్నాడు? కనీసం నేను అన్నాడు చంపేస్తాడు అలాంటి మాటలు తీసుకున్నామంటే నీకు సొలొమోను మాదిరి కాదు. సొలొమోను మాదిరి కాదు కనుక సొలొమోను ఇలా అన్నాడు, నేను అన్నిటిలో దెబ్బతిన్నాను, నవ్వడం ఎలా ఉంటుందో, తాగడం ఎలా ఉంటుందో, తిరగడం ఎలా ఉంటుందో, పడిపోవడం ఎలా ఉంటుందో, లేవడం ఎలా ఉంటుందో, నవ్వుట ఎలా ఉంటుందో, పారేయట ఎలా ఉంటుందో, దాయిట ఎలా ఉంటుందో, చావడం చంపుకోవడం ఈ గొడవల సంగతులు అన్నీ ఏంటో అన్నీ చూశాను. నా వలే మీరు టైం వేస్ట్ చేసుకో. నేను మీకు మాదిరి కాదు, ఈయనకి మాదిరి అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఎబ్రే గ్రంథకారు చెప్తాడు, విశ్వాసులందరూ, విశ్వాస వీరులందరూ ఆయన వారిని కొనసాగిస్తున్న విశ్వాసానికి కర్త ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విశ్వాస వీరులందరికీ కర్త ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన చూసే వీళ్ళ తర్వాత మార్పు చెంది ఆయన వైపు చూశారు. యాకోబు మారింది ఆయన చూసే. సొలొమోనుకి వెలుగు ఆయనే, జ్ఞానులందరికీ వెలుగు ఆయనే. ఇప్పుడు మనం చూడాల్సింది ఎవరిని చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. సొలొమోను జ్ఞానము సంపాదనలో ఆయన తొలతూగాడు. సొలొమోను ప్యాలెస్లు కట్టించుకునే సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు సింహాసనం నదులు భూలోకానికి వచ్చేసాడు. క్రొత్త నిబంధన ఇలా సెలవిచ్చింది, సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈయన మనకు రోల్ మోడల్. ఈయన ఎందు విశ్వాసం ఉంచితే మన నిత్యత్వపు ఊపిరిని మనం పీల్చగలం. సొలొమోను సంపాదించుకుని తొలదూగాడు, సుఖపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఆత్మను రక్షించడానికి మండు టెండలో, ఆ వ్యభిచారిని సంసారం చేయడానికి ఎండలో అశువులు బాసాడు. ఆయన రకరకాల స్త్రీలతో సంభోగ కార్యక్రమాలు పెట్టుకున్నాడు సొలొమోను. ప్రతి స్త్రీలో తల్లి లక్షణాలు చూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ సొలొమోను గారు బంగారాన్ని పోగేసుకున్నాడు, స్థలాలు కొనుక్కున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తలవాల్చుటకు సూట్లేదని చెప్పాడు. అందుకే ఇప్పుడు ప్రతి వారం మనం వెళితే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో, లేత వయసులో, నడిప్రాయంలో కలుగుతున్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో నాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందంటే బైబిల్ సెలవిస్తుంది, ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా
నా యుద్ధకు రండి, మీ లైఫ్ పర్పస్ అంటే ఏంటో నేను చూపిస్తాను, పీస్ అంటే ఏంటో చూపిస్తాను, మనశ్శాంతి అంటే ఏంటో చూపిస్తాను. నా యుద్ధకు రండి, నేర్చుకోండి, నా కట్టడలను అనుసరించండి, నా కాడిని ఎత్తుకోండి, జీవితాన్ని ఆనందంతో ముగించండి. ఒక మాట చెప్తాను, జార్జ్ వరవరని ఇవాంజలిస్ట్ చనిపోయారండి, ప్రపంచానికి సువార్తికుడు. ఎవరైనా చనిపోతున్నప్పుడు ఎంత బాధపడతారండి, ఏదైనా వ్యాధి హాస్పిటల్లో జాయిన్ అయితే ఏమంటామండి, నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అంట. జార్జ్ వరవర ఏమన్నారు చెప్పిన, నా కొరకు ప్రార్థన చేయకండి, ఎందుకంటే నేను మారిన తర్వాత ఏ ప్రభువు కొరకు అయితే ఎదురు చూసి నేను మరణిస్తున్నాను, ఆ ప్రభువు దగ్గరికి త్వరగా నేను వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. అది ఆ ధైర్యం వస్తుంది గుర్తుపెట్టుకో. వయసు అయిపోయిన తర్వాత బిక్కు బిక్కు మనం చనిపోవడం కాదు, వయసు అయిపోయి చావు ఇక చనిపోతామని మనకు అర్థమయ్యేలా చావు మన కళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఆ రోజు నీకు కావాల్సిన ధైర్యం ఏంటి చెప్పిన, నేను చనిపోయినా పర్లేదు, నన్ను ఎత్తుకునే ప్రభువు నాకు ఉన్నాడు. ఇప్పుడు నేను అన్నం తినకపోయినా పర్లేదు, నీళ్ళ తాకపోయినా పర్లేదు, నాకు దేని మీద ఆశ లేకపోయినా, నాకు బంగారం లేకపోయినా పర్లేదు, నా కొడుకులు నన్ను వదిలేసినా పర్లేదు, నా గుప్పిడి మెతుకులు ఎవరు పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే నన్ను ఎత్తుకునే యేసుడు నాకు ఉన్నాడు. ఆ తై